आवाज न करो, स्टार्ट रेस। సో ఎంతమంది లైవ్స్కి వచ్చారు? లైవ్లో ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి. ఈరోజు టాయిలెట్స్కి సంబంధించి మొత్తం డిస్కషన్ అన్నమాట. గుడ్ ఈవినింగ్ సార్, ప్రశాంత్ తెలుగు. హాయ్ సార్, బాలకృష్ణ హియర్. సో ఈరోజు టాయిలెట్స్కి సంబంధించి ఎంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. బాలురెడ్డి గారు, వెన్ కమింగ్ టు బెంగళూరు, వస్తున్నామండి, షార్ట్లీ ప్లాన్ ఉంది. హ్యాపీ టు సీ యూ సార్. ప్రశాంత్ తెలుగు, థ్యాంక్ యూ అండి. సో బెంగళూరు రాయలసీమ టూర్, ఆంధ్ర టూర్ అయితే త్వరలోనే వస్తున్నామండి, నో ఇష్యూ. ఓకేనా? సో టాయిలెట్స్కి సంబంధించి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అడగొచ్చు. అశ్విన్ కొడంగల్కర్, ఐఎమ్ ఫ్రమ్ సెడమ్, గుల్బర్గా, కర్ణాటక. ఓకే సార్. రాయుడు నరసింహమూర్తి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హుసేన్ అయ్య, గుడ్ ఈవినింగ్ సార్. వెంకట సురేష్ కుమార్, రుద్రవరం. సూపర్ హరి గారు, థ్యాంక్ యూ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే టాయిలెట్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అనమాట. అంటే మెట్ల కింద టాయిలెట్ లేదంటే ఫేసింగ్కి సంబంధించి అసలు ఎటు ఉండాలి, ఎందుకు ఉండాలి, వాటి కారణాలు ఏంటి. సో టోటల్ డిస్కషన్ అనేది ఈ వీడియోలో మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో అన్ని డౌట్స్ ఉంటే అడగొచ్చు, చెప్తాను. లింక్ టాయిలెట్స్ కార్నర్కి పెట్టవచ్చా? కార్నర్కి పెట్టవద్దని చెప్పేశానండి. సో ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు స్ట్రిక్ట్లీ 100% ఉండకూడదు, అదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. కుండ వంటలు టాయిలెట్స్ కార్నర్కి ఉండవచ్చా? మునే గౌడ, హలో సార్, ఐఆమ్ చేవెల్లా, ప్లీజ్ కమ్ టు మై విలేజ్ ఖానాపూర్. సార్ మీరు విజిట్ తీసుకోండి, విజిట్ తీసుకుంటే మేము 100% వస్తామండి, నో ఇష్యూ. ఓకేనా? నెక్స్ట్ బెడ్రూమ్ లోపల వాయువ్యంలో ఉండొచ్చా? ఉండొచ్చండి, బట్ ఇక్కడ ఏంటంటే ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాలు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మీరు, అదొకటి ఇంపార్టెంట్ మనకు. రాయపాటి వెంకటరమణ, సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. వెంకట సురేష్ కుమార్, రుద్రవరం. స్టెప్స్ కింద ఉండవచ్చా? సో స్టెప్స్ కింద టాయిలెట్స్కి సంబంధించి ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అందరు వినండి ఒకసారి. మనకు స్టెప్స్ కింద ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్లో ఫస్ట్ నేను ఉత్తరంలో వాయువ్యంలో మెట్లు ఉన్నాయి అనుకుందాం. ఇంటికి నెక్స్ట్ మెట్లు అనేవి ఒక 6 అడుగులో 7 అడుగులో తీసుకున్నప్పుడు మన ఇంటి నుంచి రేజింగ్ కాకుండా రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో మనకు టర్న్ చేసినప్పుడు, ఇట్లా వెళ్ళి ఇట్లా టర్న్ చేసినప్పుడు ఆ రైట్ సైడ్లో కింద మీరు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇంటికి ఆ టాయిలెట్కి మధ్యలో ఓపెన్ స్పేస్ ఒకటి ఉండాలి, టాయిలెట్ దాటిన తర్వాత మళ్ళీ గోడ వరకు ఖచ్చితంగా ఓపెన్ స్పేస్ ఉండాలి. ఒకవేళ అలా లేనప్పుడు మనకు కంప్లీట్గా ఒక 6 ఇంచులు ఉందండి, మాకు 1 ఫీట్ ఉందండి అంటే అది వాయువ్య మూత దోషం వచ్చేస్తుంది. ఇక్కడ మూత దోషము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, టోటల్ వాయువ్యానికి జరిపి మనం ఏ రూమ్ కట్టినా మెట్లు కట్టినా అది వాయువ్య దోషమే, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఆ దోషం తగ్గించే దిశగా మనం ఏం చేస్తామంటే, కొన్ని చిన్న చిన్న ఇండ్లలో ప్లాన్ ఇస్తాం కదా, సో కంప్లీట్ ఎయిర్ బ్లాక్ కాకుండా టోటల్ ఓపెనింగ్ చేసేస్తాం. అంటే ఆ 1 ఫీట్ మెట్ల కింద టాయిలెట్స్ కట్టకుండా చేస్తూ ఉంటాం అన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. సో పూజ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఈ వీడియో మొత్తం కూడా మీకు టాయిలెట్స్కి సంబంధించిన డిస్కషన్ చేద్దామండి. సో ఎంతమందికి అయితే టాయిలెట్ సంబంధించిన డిస్కషన్స్ ఉంటాయో వాళ్ళందరూ ఇక్కడ అడగొచ్చు. సో అదంతా కూడా మనం చేసుకుందాం డిస్కషన్.
సార్ నైరుతి బెడ్రూమ్లో ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఒక రూమ్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటంటే పూర్తి మూలల్లో నుంచి డోర్ ఉండకూడదు. అంటే ఒక స్క్వేర్ రూమ్ తీసుకున్నప్పుడు పూర్తి మూలల్లో మీరు వాయువ్యంలో ఆగ్నేయంలో డోర్స్ ఇచ్చినప్పుడు అది పెరిగిన దోషం వస్తుంది. కనీసం ఒక 3-4 అడుగులు దాటిన తర్వాత మీకుంటే అది పర్వాలేదు అంటున్నాను అనమాట. సార్ ఆగ్నేయంలో టాయిలెట్ ఉండొచ్చు, ఆగ్నేయం వైపు ఉండొచ్చు అండి, పూర్తి ఆగ్నేయంలో ఉండకూడదు 100%. సల్మిడ నరసింహచారి, సార్ ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉండొచ్చా? ఉండొద్దండి సార్, ఇంటి లోపల ఆగ్నేయం మూలకి టాయిలెట్స్ 100% పెట్టొద్దండి, ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ సార్, అటాచ్డ్ టాయిలెట్స్ మ్యాక్సిమం లేకపోవడమే మంచిదా? 100% ఇంటి లోపల ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు అనేది దేవాలయం లాంటిది, అంటే మనుష్య ఆలయం. సో దేవాలయానికి మనం జనరల్గా వెళ్తూ ఉంటాం, సో ఇది మనుష్య ఆలయం అండి. సో ఇలాంటి ఆలయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక టాయిలెట్ నిర్మాణం అనేది చేయొద్దు. సో ఇది మనకు పొల్యూటింగ్ ఎలిమెంట్ అంటాం దీన్ని, అర్థమైందా? టోటల్ గలీజ్ అన్నమాట ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కృష్ణ గారు ఏమడిగారు సార్, మా ఇంటి ముందు మా ఆడబిడ్డ ఇల్లు ఉంది, పెద్ద మావయ్య కూతురు ఉండవచ్చా? సో ఇక్కడ రిలేషన్షిప్కి సంబంధించి అయితే ప్రాబ్లం లేదండి, ఎవరెక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న మాట అనుకున్నా, ఇతర గొడవ పడినా, సో మన దృష్టిలో వాళ్ళు చెడుగా మారడం అనేది సాధ్యమైనంత వరకు మనం గమనిస్తూ ఉంటాం. సో కాబట్టి ఒక కారణం చేత ఉండొద్దు అంటాం, కానీ దానికి మించి ఏమి ఉండదు. సార్ వాయువ్యంలో బాత్రూమ్స్ కట్టవచ్చా? ఎటు డోర్ పెట్టాలి కడితే? సో డోర్ అయితే ఎటైనా పెట్టొచ్చండి, ప్రాబ్లం లేదు. వాయువ్యం అంటే ఇంటి లోపలన బయటనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇంటి లోపలైనా బయటైనా టోటల్ కార్నర్స్లో పెట్టొద్దండి, అది ఖచ్చితమైన నియమం, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి 9 pillars లేదా 10 pillars కట్టవచ్చా? అది ప్రాబ్లం లేదండి, మనం ఒక పిల్లర్కి సంబంధించిన ఎపిసోడ్ చేద్దాము నెక్స్ట్. ఈరోజు అయితే మొత్తం టాయిలెట్స్కి సంబంధించి, సో నో ప్రాబ్లం. సో టాయిలెట్స్ కార్నర్కి కాకుండా ఇంటి మిడిల్లో పెట్టవచ్చా? ఇంటి మిడిల్లో ఎప్పుడు పెట్టొద్దండి, బ్రహ్మస్థానంలో కానీ, బ్రహ్మసూత్రం, సోమసూత్రం ఇలాంటి సూత్రాలలో పెట్టకూడదు. మోహన్ బన్ని, ఇంటి లోపల వాయువ్యం మూలకి టాయిలెట్ ఉండొచ్చా? ఉండొద్దండి. షేక్ అలీబాష సార్ నమస్తే అండి. అశ్విన్ కొడంగకర్ సార్, కెన్ యూ విజిట్ హౌస్ ఎట్ సెడమ్ గుల్బర్గా కర్ణాటక, ఇట్స్ 153 kilometers ఫ్రమ్ హైదరాబాద్. 100% వస్తామండి, నో ఇష్యూ. మీకు ఆల్ ఓవర్ ఇండియా మేము తిరుగుతూనే ఉంటాం, దానివల్ల ఏం టెన్షన్ లేదండి. నెక్స్ట్ స్వప్న దాసరి సార్, ఈశాన్యంలో ఉంటే మన డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఈశాన్యం అనేది పవిత్ర స్థానం ఎందుకు అవుతుంది అంటే ఈశ్వరుడు కొలువై ఉండే స్థానము, దానితో పాటుగా మనకు ఈశ్వరుడు అనే వ్యక్తి ఆ ఈశాన్యానికి పాలకుడు, దాంతోపాటు అధిపతి ఎవరు అంటే మనకు కేతువు, గురువు. సో వీళ్ళు గురుస్థానంలో ఉండి మనకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడము, లేకపోతే ధనంలో కానీ బంగారంలో కానీ వీటన్నిటిలో చాలా మంచి వ్యక్తులు అన్నమాట. ఒక మంచి ఉన్నత స్థానంలో డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఆ మూలలో ఉండొద్దు అన్నమాట. అట్లా 4 మూలలు మనకు చాలా ఇంపార్టెంట్. అష్టదిక్పాలకుల్లో అసలు అష్టదిక్పాలకుల స్థానాల్లో ఉండొద్దు. సో దోషాన్ని కొంచెం తగ్గించే దిశగా మనం ఏం చేస్తున్నామంటే మూలలు కాకుండా కొంచెం అవాయిడ్ చేస్తాం. పోలే యాలాద్రి, ఓ నమస్కారం అండి. నల్గొండ నుంచి మీరు, ఆల్రెడీ మీకు ప్లాన్ ఇచ్చాము, ఫస్ట్ ఫ్లోర్ ఇంటి లోపల వాయువ్య మూలలో బాత్రూమ్ పెట్టాము, కరెక్టేనా? సో మీ ఇంట్లో కుదరక మనం పెట్టిందండి, కాకపోతే కమోడ్ అనేది పూర్తి మూలలకు పెట్టలేదు. సో ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలలో ఇంకా దిక్కు లేకపోతే టాయిలెట్స్ అనేవి పూర్తి మూలల్లో పెడతాం. పెట్టినప్పుడు కమోడ్ అనేది పూర్తి మూలకు కాకుండా ఆ రూమ్ యొక్క ఇంకొక వైపుకి ఇచ్చేస్తాం. సో అలాంటిది ఓకేనండి. సో కాకపోతే మీరు ఆ రోజు ఏంటంటే మాకు ఖచ్చితంగా కిరాయి వల్ల కావాలని ఒక ఉద్దేశంలో చెప్పారు కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది, లేకపోతే ఇవ్వమండి. ఓకేనా? నెక్స్ట్ తోక రమేష్, కాంపౌండ్లో టాయిలెట్ ఇంటి గర్భం కన్నా హైట్ ఉండొచ్చా? ఉండొచ్చు అండి, పర్వాలేదు. ఎందుకంటే ఆటోమేటిక్ టాయిలెటే అప్ అయిపోయినప్పుడు దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మెట్ల కింద వాయువ్యంలో టాయిలెట్ ఉంటే దానికి వేరే పరిష్కారం ఏమైనా ఉందా? మన ఇంటికి టచ్ కావద్దండి, ప్లస్ అన్ని వైపులా ఖచ్చితంగా ఓపెనింగ్ ఉండాలి. షేక్ అబ్దుల్ అలీ బాషా హరి
హరి గుడ్ సపోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, థ్యాంక్ యూ అండి. రాకేష్, అంతుల వాయువ్యంలో పెంచుకోవచ్చా కాంపౌండ్ వాల్ ఈస్ట్ ఫేస్ హౌస్? వాయువ్యం అసలు ఏ మూల పెంచుకోవద్దండి, మనకి ఈశాన్యమైనా మంచిది కాదు, పెంచుకోవడం ఏదైనా మంచిది కాదు. కుటుంబరావు వేముల, హలో నమస్తే గురువు గారు, బిల్డింగ్ పైన దక్షిణంలో ఉన్న బాల్కనీలో నైరుతిలో టాయిలెట్ కట్టవచ్చా? బాల్కనీలోని నైరుతి ఓకేనండి, ప్రాబ్లం లేదు. మెయిన్ నైరుతిలో మాత్రం కట్టద్దు, అది ఇంటికైనా బాల్కనీకైనా, ఎందుకంటే అది ఇంటికి మూలలు పెరిగిన దోషం వస్తుంది 100%. సో మై నేమ్ ఈస్ పొన్న రాజేశ్వర్, నార్త్ 15 feet రోడ్, వెస్ట్ 30 feet రోడ్. నా పేరు మీద వాకిలి సెట్ అవుతుంది, ప్లీజ్ టెల్ మీ. సో రాజేశ్వరరావు అయితే మీకు సౌత్ టాప్ అండి. సో సౌత్ టాప్ అనుకుంటే మీరు నో ప్రాబ్లం అండి, వెస్ట్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఇష్యూ ఏం లేదు. ప్రదీప్ గారు, సార్ పూజ రూమ్కి, మనం పూజ రూమ్ డిస్కస్ చేద్దామండి. స్లైడ్ ఓకే, నో ప్రాబ్లం, గడప కూడా నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు అది. సో నెక్స్ట్, నైరుతి మూల టాయిలెట్స్ ఉండొచ్చా? లేదండి, ఏ మూలలకు ఉండకూడదండి. నమస్తే సార్, కంగ్రాట్స్, నైస్ టు సీ యూ. ఆర్వి జక్కల్ గారు నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి అంటే సోలాపూర్. సో సోలాపూర్ గారు, జక్కల్ గారు నమస్తే అండి. సో మల్లేశ్వరరావు బైసాని, సార్ నైరుతి బాత్రూమ్ ఉంటే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? నైరుతిలో బాత్రూమే పెట్టకూడదండి, సెప్టిక్ ట్యాంక్ అనేది ఫేసింగ్ని బట్టి డిసైడ్ చేస్తాం, మీరు అడగండి. కావాలంటే మనం ఒక సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన ఎపిసోడ్ మళ్ళీ చేద్దాం. సో ఈరోజు టాయిలెట్స్కి సంబంధించిన ఎపిసోడ్ అన్నమాట ఇది. సో దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నాయి మీరు అడగండి. చంద్రబాబు మెజారీ, బాబు పేరుకి ఏ ఫేస్ హౌస్ బెస్ట్గా ఉంటుంది? బాబు పాప బాబమ్మ యారాలవా, సౌత్ ఫేసింగ్ టాప్ అండి. భూపతి సుబ్రహ్మణ్యం, మై నేమ్ సుబ్రహ్మణ్యం, వెస్ట్ ఫేస్ అండి సుబ్రహ్మణ్యం, నంబర్ వన్ వెస్ట్ ఫేసింగ్ సెప్టిక్ ట్యాంక్ ప్లీజ్. సార్ కేవలం ఒక పడమర ఫేసింగ్ ఒకవేళ మీకు ఉంటే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పడమర ఫేసింగ్ ఉంటే మీరు వాయువ్యం నుంచి రెండు భాగాలు వదిలేసేసి పడమరలో పెట్టే అవకాశం ఉంది, బట్ అది రికమెండ్ చెయ్యము. దిక్కులేని పరిస్థితుల్లోనే ముట్టుకోవాలి, మిగతా ఏ ఫేసింగ్స్కి అది పెట్టకూడదండి, చాలా జాగ్రత్త. ఓకే, చాలామంది అయితే అది పట్టించుకోరు, అంటే రేపటి రోజు ఎఫెక్ట్ అయ్యేది మీరే కాబట్టి, కొన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. ఈశాన్యంలో 1-2 భాగాలు వదిలి, వాయువ్యంలో 8-9 భాగాలు వదిలి, మధ్యలో 3-4 భాగాలు సెప్టిక్ ట్యాంక్ ఉంది, 100% ఉండొచ్చు అండి, నో ఇష్యూ అది. కాకపోతే అది ఇంటికి చెక్ చేసుకోవాలి, దానితో పాటుగా స్థలానికి చెక్ చేసుకోవాలి, రెండు చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ సందీప్ అడ్ల, సార్ వాయువ్యంలో వాష్రూమ్కి బయట డోర్ పెట్టవచ్చా? లేదండి, అట్లా పెట్టకూడదండి, ఇంటి 4 మూలలు ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, చాలా చాలా డేంజర్ అది. సో నెక్స్ట్, సార్ వీధి పోటు ఈస్ట్ ఫేసింగ్, వీధి పోటుకు సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మాత్రం కేవలం మీకు టాయిలెట్స్ గురించి మాత్రం అడగండి, క్లారిఫికేషన్ ఇస్తాను. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సౌత్ ఫేసింగ్ అండి, నో ప్రాబ్లం. కుండ వంటలు, సార్ మీ ప్రకారంగా టాయిలెట్స్ ఎక్కడ పెట్టాలి? ఇంట్లో టాయిలెట్సే పెట్టద్దండి, మళ్ళీ ఎక్కడ పెట్టాలంటారు ఏమండి మీరు? సో తోక రమేష్, థ్యాంక్ యూ సార్. గుమ్లాపురం రవి, బావి ఉన్నది సార్, మూసేసి 15 లైన్లు అవుతుంది, ఇల్లు కట్టుకోవచ్చా? 15 సంవత్సరాలేమో, 100% కట్టుకోవచ్చు అండి, నో ఇష్యూ. జనరల్గా బావులకు సంబంధించి ఏంటంటే, క్లోజ్ చేసిన తర్వాత మనకు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది వీక్ ఉంటుంది కాబట్టి వద్దు అనేది కండిషన్, అక్కడ దాని మించి అక్కడ ఏం లేదండి. ఓకేనా? క్రేజీ బాయ్స్, నార్త్ వెస్ట్ టాయిలెట్స్ ఉండొచ్చా? నార్త్ వెస్ట్ అంటే పూర్తి మూలకు కాకుండా 2-3 స్థానాలు అయితే పర్వాలేదండి, నో ఇష్యూ. నాయుడు బాబు రాజన్న, నా పేరు నాయుడు బాబు అండి, నాకు ఏ ఫేసింగ్? నాయుడు బాబు తతదన పడమర ఇల్లు అండి, ఈస్ట్ ఫేసింగ్ నంబర్ వన్. వెల్ది గణేష్ గారు, నా ప్రకారం సిరిసిల్ల అనుకుంటాను, సింహద్వారం ఎదురుగా దీపం గూడు, ఇంకా కొన్ని లాంగ్ వీడియోస్లో చూపించండి. ఓకేనండి, 100%. సో రీసెంట్గా కూడా ఒక వీడియో తీసాం, పెడతామండి అది కూడా. నెక్స్ట్ బి శ్రీనివాసరావు, సార్ ప్లీజ్ చెప్పండి, ఏం చెప్పమంటారండి, ఇక్కడ ఏం పెట్టలేదు మెసేజ్.
మీరు మెసేజ్ పెట్టండి. ఏంటో నెక్స్ట్, భూపతి సుబ్రహ్మణ్యం. భూపతి సుబ్రహ్మణ్యం గారు ఏం పెట్టారంటే, ఉత్తర ముఖంలో ఆగ్నేయంలో కిచెన్ కి ముందు టాయిలెట్ ఉండవచ్చా? ఉత్తర ముఖంలో ఆగ్నేయంకి ఆగ్నేయంలో కిచెన్ కి ముందు టాయిలెట్ ఉండవచ్చా? జనరల్గా ఇంట్లో ఉండొద్దండి. మనకు దిక్కులేని పరిస్థితుల్లో మనం ఇంటి లోపల టాయిలెట్స్ అనేవి ఇస్తున్నామండి. కాకపోతే కిచెన్కి ఎంత దూరంగా పెట్టగలితే అంత మంచిది. నియరెస్ట్ కిచెన్ అయితే వద్దు. ఇక దిక్కు లేకపోతే ఏమీ చేయలేమండి. ఎందుకంటే చిన్న చిన్న బిట్స్ వస్తాయన్నమాట చాలా వరకు. ఎందుకంటే డబ్బులు అనేది ఇంకా చాలా టూ మచ్ కాస్ట్లు పెరిగిపోయినాయి కాబట్టి మనం ఏం చేసే పరిస్థితిలో లేమన్నమాట. అది ఇష్యూ అంతే, దాన్ని ఏం చేయడం లేదు. సో సార్ నమస్తే. ఆగ్నేయంలో బాత్రూమ్ గుంత, ఈశాన్యంలో మెట్లు ఉన్నాయి. నమస్తే సార్. ఆగ్నేయంలో బాత్రూమ్ గుంత, ఈశాన్యంలో మెట్లు ఉన్నాయి, పరిష్కారం చెప్పండి. ఈశాన్యంలో మెట్లు అయితే ఉండొచ్చండి, అది ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే, ఇంటి మూలలు పెరగకుండా మీరు యాంటీ క్లాక్ వైజ్ స్టెప్స్ ఉంటే అసలు ఇష్యూస్ అనేవి లేవు. అయితే చాలా వరకు గమనించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెట్లు మన బిల్డింగ్కి రైట్ సైడ్ అంటే బయటి నుంచి చూసినప్పుడు రైట్ సైడ్ పెడితే యాంటీ క్లాక్ వైజ్లో పెడితే అది ప్రాబ్లం లేదు, అండ్ లెఫ్ట్ సైడ్లో పెడితే క్లాక్ వైజ్లో పెడితే అది ఇంటికి తగలని దోషం అనేది ఉంటుందన్నమాట. అంటే దోషం ఉండకుండా ఉంటుంది, చాలా బాగుంది అది. అది ఒకసారి ప్లాన్ చేసుకోండి. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్లో తీసుకుంటున్నారు, క్లాక్ ఏమో లెఫ్ట్ సైడ్. క్రేజీ బాయ్స్. టాయిలెట్స్ ఫేసింగ్ అండ్ ఎలా ఉండాలి? సో టాయిలెట్ ఫేసింగ్కి సంబంధించి ఒకవేళ చాలామందికి డౌట్ ఉంటే, అంటే మేము ఉత్తరంలోనే తీసుకోవాలి, దక్షిణంలోనే తీసుకోవాలి, దాని తర్వాత పడమర వైపు ఎందుకు తీసుకోవద్దు, తూర్పు వైపు ఎందుకు తీసుకోవద్దు అని ఒకవేళ డౌట్ ఉంటే, నాకు ఒక 20 కామెంట్స్ సార్ టాయిలెట్ ఫేసింగ్ గురించి చెప్పండి అని మెసేజ్ పెట్టేసేయండి. నీకు ఇమీడియట్లీ నేను రెస్పాండ్ అవుతాను మీకు. ఓకే, సో ఇక్కడ పోల్ కూడా పెడుతున్నాను, చూడండి ఒకసారి. పోల్ ఏం పెడదామంటే, టాయిలెట్స్ ఫేసింగ్ డిస్కషన్. మీకు ఇక్కడ పోల్ పెట్టానండి. సో ఎంతమంది పోల్లో పాల్గొంటారో చూద్దాం. ఓటింగ్ శాతం ఎక్కువ రావాలి. ప్లస్ ఇంకోటి, మీరు ఎంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారో ముందుగా అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తేనే మనకు బెనిఫిట్ అన్నమాట. సో అందరూ పోల్ సంబంధించి పోలింగ్ పెట్టండి, చూద్దాం. టాయిలెట్ ఫేసింగ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఈరోజు వరకు మీకు ఎవ్వరూ చెప్పనటువంటి సమాచారం నేను చెప్తానండి. ఎందుకంటే నా అధ్యయనంలో నేనేం తెలుసుకున్నాను మీకు ఇదంతా కూడా నేను చెప్తాను. సో చాలా చాలా ఇంపార్టెంట్, చూడండి. ఇంకా టాయిలెట్స్కి సంబంధించిన డిస్కషన్, అందరికీ ఓటింగ్ పెట్టానండి, అందరూ ఓట్స్ వేయాలి. ఇప్పటికీ 29 ఓట్స్ వచ్చాయి, అందరూ చెప్పండి అని చెప్పే పెట్టారు. ఇంకా ఓటింగ్స్ రావాలి, 30 ఓట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట నేను మీకు ఇప్పుడు షేర్ చేసేది. చాలామంది మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, అంటే అసలు తూర్పులోనే పెట్టాలి, తూర్పులో పెట్టకూడదు, ఉత్తరంలోనే పెట్టాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కారణాలు ఏంటనేది ఎవడూ చెప్పడు. సో కారణాలు అనేవి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నిజంగా సార్ ఈ సమాచారం ఈరోజు వరకు మేము చూడలేదు అంటారు. సో 40 ఓట్స్, 96 మంది లైవ్లో ఉన్నారు, 96 మంది కూడా టాయిలెట్ ఫేసింగ్ సంబంధించిన డిస్కషన్ ఎస్ అని పెట్టేసింది. ఇదిగోండి నో అని 2% వచ్చేసింది. ఇద్దరు నో అని పెట్టేశారు, 43 మెంబర్స్ ఓటింగ్ పెట్టేశారు. సో నో అంటే నా అంచనా ఇక్కడ ఏంటంటే, ఎవరో మనకు వ్యతిరేకులు కూడా ఉన్నారనమాట దీంట్లో. ఓకేనా సార్? నా పేరు తిరుపతి అయ్య, ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఏ స్థానంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాలి? సో పేర్లకు సంబంధించి ఉందండి. ఇంటికి సంబంధించిన పొడవు, వెడల్పు, డిగ్రీస్ ఇవన్నీ చూసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. సార్ టాయిలెట్ ఫేసింగ్ గురించి చెప్పండి. సో ఓటింగ్ పెట్టానండి, అందరూ దాంట్లో ఓట్స్ పెట్టండి ఎస్ అని. టాయిలెట్ ఫేసింగ్ డిస్కషన్ గురించి పెట్టాను, అందరు పెట్టేసేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానన్నమాట. సో ఓటింగ్లో ఇప్పటికీ 50 మంది పాల్గొన్నారు. టాయిలెట్ ఫేసింగ్, సార్ టాయిలెట్ ఫేసింగ్, నా పేరు తిరుపతి అయ్య, ఉత్తరంలో. సార్ నా సైట్ 600 ఫీట్ ఉంది, ప్లాన్ ఇస్తారా? సో చామంతి గారు, మీకు ప్లాన్ అయితే 100% ఇవ్వగలుగుతామండి, నో ఇష్యూ.
మీరు వాట్సాప్లో సంప్రదించండి అండి, కాస్ట్ గురించి కానీ మీకు పొడవు వెడల్పులు మీ అసలు మీ యొక్క ఐడియా ప్లాన్ ఏమైనా ఉంటే ఒకసారి అది కూడా పెట్టండి, నేను చూసిన తర్వాత మీకు చెప్తానండి. సార్ వీధి పోటు ఈస్ట్ ఫేసింగ్కి సెంటర్లో ఉన్నది, గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ పార్కింగ్. యాక్చువల్ అయితే మన ఇంటికి ఎలాంటి వీధి పోట్లు ఉండొద్దు అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. సో టోటల్ ఓటింగ్స్ అయితే మనకు 60 ఓట్స్ వచ్చాయండి, 102 మెంబర్స్. టాయిలెట్ ఫేసింగ్కి సంబంధించిన డిస్కషన్ చేస్తున్నాం, ఆ డిస్కషన్ చేయాలా వద్దా అంటే ఇప్పటికీ 61 ఓట్లు వచ్చేసాయండి. సార్ మై నేమ్ జన్మనామం ఇస్ ఓ. సార్ మీ పిలిచే పేరు చెప్పండి అండి. జక్కల్ గారు మీ పిలిచే పేరు చెప్పేసేయండి. క్రేజీ బాయ్స్ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? సార్ సెప్టిక్ ట్యాంక్ గురించి మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దామండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీకు, నో ఇష్యూ. సో నా పేరు సువ్వల ప్రదీప్. ఏ ఫేసింగ్? ప్రదీప్, సువ్వల ప్రదీప్. రా రా అంటే మీకు సౌత్ ఫేసింగ్ అండి. శ్రీనివాసరావు, శ్రీను అనే పేరు మీద ఏ దిక్కు? శ్రీ రా అనేది. సో శ్రీను అయితే మీకు సింపుల్ ఇక్కడ చూడండి, రా మన సౌత్ ఫేసింగ్ తీసేసుకోవచ్చండి. 65 ఓటింగ్స్ వచ్చాయి టోటల్ ఇప్పటి వరకు, 90 మెంబర్స్ లైవ్లో ఉన్నారు. ఇంకా విష్ణువర్ధన్, విష్ణు హాయాది బిందె కొలతలకు ఎంత ఛార్జ్ తీసుకుంటారు? అది ఒక 2-3 మెంబర్స్ వరకు ఒక మీకు ఒక 6,000 వరకు ఉంటుందండి ఛార్జెస్. ఖమ్మంకి విజిట్ వస్తారా? అన్ని ఏరియాస్ వస్తామండి, నో ఇష్యూ. సో ఇంకా మనము ఇక్కడ సింపుల్ అండి, మనకు టాయిలెట్ ఫేసింగ్కి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటికీ టోటల్ 88 మంది లైవ్లో ఉన్నారు, 103 మంది వరకు వచ్చి వెళ్ళారు. సో ఇంకా టాయిలెట్ ఫేసింగ్, అసలు మనం టాయిలెట్ ఫేసింగ్ అనేది ఎందుకు ఉత్తరంలోనే పెట్టాలి? ఓకేనా? ఎందుకు తూర్పులో పెట్టకూడదు? ఎందుకు పడమరలో పెట్టకూడదు? సో శాస్త్రంలో చెప్పబడిన కండిషన్ ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. సో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదంతా అయిపోయేంత వరకు జనరల్గా మీరు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే పెట్టండి, అప్పటి లోపల ఇది మాట్లాడదామండి మనము. ఓకే, సో చూడండి, ఫస్ట్ మొట్టమొదటి పాయింట్, టాయిలెట్ ఫేసింగ్ ఉత్తరం అసలు ఎందుకు వచ్చింది అనేది కారణం ముందు తెలుసుకోండి. కారణం ఏంటంటే, పూర్వం రోజుల్లో మనకు ఉదయాన్నే 4 నుంచి 5 గంటల వరకు అందరూ లేచేవాళ్ళు. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే విషయం అందరికీ తెలిసిన పాయింటే. సో ఉదయించే సూర్యుడు మనకు ఎటువైపు ఉదయిస్తాడు? సూర్యుడు మామూలు తూర్పు, కామన్, అందరికీ తెలిసిందే. సో సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. సో ప్రత్యక్ష దైవం ఏ ఫేసింగ్ నుంచి అయితే మనకు రేజ్ అవుతాడో అలాంటి ఫేసింగ్లో మనం టర్న్ అయి మలమూత్ర విసర్జన చేయొద్దు అనేది ఇక్కడ కండిషన్. కాబట్టి ఉదయాన్నే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ మీరు టర్న్ అయి 100% మలమూత్ర విసర్జనకి వెళ్ళొచ్చు అనేది కండిషన్. సో ఆ విధంగా మనకు ఆ ఉత్తరం ఫేసింగ్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ గమనించండి, ఈ ప్రామాణికం ఏంటి, ఏ గ్రంథంలో ప్రామాణికం చెప్తున్నారో తెలియజేయండి గురువు గారు. ఇది మనకు ఒక పుస్తకం ఉందండి, దాని పేరు కూడా నేను షేర్ చేస్తాను. పుస్తకం ఎక్కడుందో వెతకాలి ఒకసారి. ఆ పుస్తకం అయితే మీకు దాని పేరు వచ్చేసేసి కూడా గుర్తు లేదు, నేను చెప్తానండి, అది మీకు ఫోటో కూడా చూపిస్తానండి. ఓకేనా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకసారి తీసి నేను చూపిస్తానండి. అది అది దేనికి సంబంధించి ఉంటుందంటే విశ్వకర్మకు సంబంధించి ఉంటుందండి బుక్లో. అది చాలా ఎక్సలెంట్ బుక్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది. సో ఇక్కడ సరే ఇప్పుడు టాపిక్ అయితే వినండి మీరు. సో మనం ఉత్తరం ఫేసింగ్లో వెళ్ళొచ్చు అని మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మనకు ఖచ్చితంగా కూడా తూర్పు అనేది మనకు ఒక ప్రత్యక్ష దైవం, అంటే సూర్యుడు ఉదయించే స్థానం ప్రత్యక్ష దైవం అవడం వల్ల మనము ఆ ఫేసింగ్లో టర్న్ అయ్యి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్కి అంటే మలమూత్ర విసర్జనకి పోవద్దు అనేది ఇక్కడ కండిషన్. కాబట్టి పూర్వీకులు ఏం చేశారంటే ఉత్తరం కానీ దక్షిణం కానీ పెట్టేశారు, రైట్? కానీ నిజంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, పూర్వం అయితే టాయిలెట్కి ఉదయం ఒకటేసారి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో కాబట్టి అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు. అయితే రాను రాను ఏమైందంటే, మనము అదే టాయిలెట్కి వెళ్ళడం అనేది మన ఇంట్లో పెట్టేసారు. మన ఇంట్లో పెట్టేసేసి అటు ఎక్కడ వెళ్తున్నాం, ఏ ఫేసింగ్ వెళ్తున్నాం, ఉత్తరమో దక్షిణమో వెళ్తున్నాం కదా, కాబట్టి ఇంట్లో కూడా అట్లనే ఏర్పాటు చేసుకోండి.
ఇది అసలైన పాయింట్. అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా పాటిస్తున్నారు అనే కారణం అనేది ఇది. ఇప్పుడు అర్థమైందా మీకు కండిషన్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ అంటే నెక్స్ట్ పాయింట్ చెప్పాలంటే ఇక్కడ ఒరిజినల్ కండిషన్ ఏంటంటే, ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు కాబట్టి ఉత్తర దక్షిణాలు మనం 100% ఫేసింగ్ చేయొద్దు. రైట్. ఒకవేళ మీరు మధ్యాహ్నం టాయిలెట్కి వెళ్తే కండిషన్ ఏంటి, సాయంత్రం టాయిలెట్కి వెళ్తే కండిషన్ ఏంటి? ఇవి అసలు ఎప్పుడన్నా విన్నారా అసలు ఈ పాయింట్స్? ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీని యొక్క కండిషన్ ఏంటి అంటే, మనము సూర్యుడు గనక ఉదయం తూర్పున ఉన్నప్పుడు ఉత్తర దక్షిణాలు, మళ్ళీ 9 తర్వాత 12 వరకు దక్షిణం వైపుగా టర్న్ అవుతాడు, అప్పుడు తూర్పు పడమరలు మనం మలమూత్ర విసర్జన చేయాలి. మళ్ళీ 12 దాటి మళ్ళీ 3 గంటల వరకు మళ్ళీ మనకు ఎక్కడ దక్షిణం నుంచి పడమర వైపుకు టర్నింగ్ అయిపోతుంది అనమాట, టర్నింగ్ అటువైపు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఆ ఫేసింగ్ కాకుండా మళ్ళీ మిగతా ఫేసింగ్స్. అంటే ఇక్కడ సింపుల్ అండి, ఉత్తర దక్షిణాలు తూర్పులో ఉన్నప్పుడు, మళ్ళీ దక్షిణం వచ్చినప్పుడు తూర్పు పడమర, మళ్ళీ పడమర వైపుకు వచ్చినప్పుడు ఉత్తర దక్షిణాలు. అంటే ఈ విధంగా క్లాక్లో తిరిగేది అనేది యాక్చువల్ కండిషన్. అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆ ఫేసింగ్ చేసి మనం టాయిలెట్స్కి వెళ్ళొద్దు అనేది ఇక్కడ మెయిన్ కండిషన్. ఇంకా దానికి మించి ఎలాంటి కండిషన్స్ లేవు. బట్ మరి అదే మనం ఇంటి లోపల పాటించవచ్చా అనే ఒక విషయం గురించి మాట్లాడితే, మనం ఓపెన్ ప్లేస్లో, అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఓపెన్ ప్లేస్లోకి మీరు వెళ్ళినప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్గా మీ మీద ప్రభావం చూపుతాయి. సో డైరెక్ట్ సూర్యుడు ఇట్లా మీ వెలుగు ఉంటే మనం డైరెక్ట్గా ఇట్లా చూస్తూ మలమూత్ర విసర్జన చేయొద్దు అనేది కండిషన్. అర్థమైంది? ఇప్పుడు నా ఆపోజిట్లో సూర్యుడు ఇట్లా ఉదయిస్తున్నాడు అనుకోండి, ఆ ఆపోజిట్లో మనం చూస్తూ టాయిలెట్స్కి మలమూత్ర విసర్జనకి వెళ్ళకూడదు. సో ఇక్కడ ఈ కండిషన్తో మనం అది పెట్టుకున్నాం. కానీ ఎప్పుడైతే మన ఇంటి లోపల మనం ఒక కాంపాక్ట్ రూమ్స్లో టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటున్నామో, ఒక చిన్న చిన్న రూమ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇంటి స్థలంలో ఇంటి లోపల, వీటిలో ఈ నియమం వర్తించదు. క్లియరా? ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టేసుకోండి. సో ఏ ఫేసింగ్ అయినా మనం ఎట్ అయినా టర్న్ అవ్వచ్చు. సార్ మీరు చెప్పేది తప్పు, 100% ఉత్తరమే ఉండాలని ఎవరైనా మాట్లాడితే, నేను ఒక్కటి చెప్తానండి గుర్తుపెట్టుకోండి. సరే, నేను ఇక్కడ ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను మీకు. ఒకసారి శాంపుల్ చూడండి, ఈ శాంపుల్ చూడండి ఒకసారి. ఇది మనం తూర్పు అనుకుందాం. సో ఇది తూర్పు అయితే ఒకవేళ 45 degrees ఇట్లా టర్న్ అయింది అనుకోండి, అప్పుడు ఇల్లు ఇట్లా వచ్చేసింది, అంటే 90 degrees ఇట్లా వచ్చింది. బాత్రూమ్ ఇట్లా కడితే మీరు ఇటు పెడతారా ఇటు పెడతారా ఇటు పెడతారా, కమోడ్ ఇటు పెడతారా ఇటు పెడతారా ఇటు పెడతారా, అప్పుడు ఏమవుతుంది, 45 degrees టర్న్ అయినప్పుడు మీ టాయిలెట్ ఉత్తరం వైపు చూడదు, మీరు ఈశాన్యం వైపు అయినా వాయువ్యం వైపు అయినా చూడాలి. ఇప్పుడు చెప్పండి మరి సమాధానం. మీరు ఇక్కడ కండిషన్ అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ ఫేసింగ్ అయినా మనం ఉండొచ్చండి, దానివల్ల ఇబ్బంది లేదు. చాలా మంది కూడా తూర్పు ఉంటే అసలు నీకు నష్టం జరిగిపోతుంది, నువ్వు అసలు నీకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి, మీ ఇంట్లో భవిష్యత్తు, మీ పిల్లలకు బాగుండదు, మీకు ఆరోగ్యాలు బాగుండదు, అసలు తూర్పు వైపు ఎవడు పెట్టమన్నాడు, అరే పరేషాన్ చేస్తున్నారు. ఇక్కడ కండిషన్ అనేది మీరు తెలుసుకోండి, దానికి మించి అక్కడ ఏమీ లేదండి. తూర్పు ఫేసింగ్ అయినా ఉత్తరం ఫేసింగ్ అయినా దక్షిణమైనా పడమరైనా పెట్టుకోవచ్చు అండి, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇదే మలమూత్ర విసర్జన అనేది మనం ఒక ప్లాన్ ఏం చేద్దామంటే, ఓపెన్ ఏరియాస్కు, అంటే మనం ఎప్పుడైనా లాంగ్ టూర్స్కి వెళ్ళాం అలాంటి సందర్భంలో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సూర్యుడు ఎటువైపు ఉన్నాడో దానికి వ్యతిరేక దిశలో మాత్రమే మీరు మలమూత్ర విసర్జన ఫేసింగ్ చేస్తూ వెళ్ళడం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఫేసింగ్లో చేయొద్దు. ఈవెన్ మీరు పళ్ళు తోముకునేటప్పుడు కూడా మేమైతే టూత్ పౌడర్ని మాత్రమే వాడతామండి, న్యాచురల్ టూత్ పౌడర్. సో మనం ఎట్టి పరిస్థితుల్లో పేస్ట్లు ఇలాంటివి వాడకండి. ఇలాంటి పేస్ట్లలో చాలా వరకు ఏంటంటే మనకు మన టోటల్ ఈ పళ్ళు డ్యామేజ్ చేయడానికి, మన చిగుళ్ళు డ్యామేజ్ చేయడానికి, పళ్ళను వీక్ చేయడానికి చాలా వరకు దాంట్లో కెమికల్ బేసిస్ ఫామ్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ వద్దండి. న్యాచురల్గా ఆవు పేడతో చేసిన ఇవి కూడా ఉంటాయి మీకు, టూత్ పౌడర్స్ చాలా మంచివి. అందరూ కూడా లైక్ చేయండి, 129 మంది అక్కడ ఉన్నారు, అక్కడ 42 likes మాత్రమే వచ్చాయి. అందరూ కూడా లైక్ చేయండి ఒకసారి, ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో లైక్ చేయండి అందరూ కూడా. సో లైక్ చేయకపోతే ఎలాగండి మీరు? సో ఇంకా నెక్స్ట్ ఈ టాయిలెట్స్కి సంబంధించి అయితే పాయింట్స్ చెప్పాము కదా,
సో నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఏమేమైతే డిస్కషన్స్ వచ్చాయో డిస్కషన్స్ అన్ని చేద్దాం. సో అందరూ లైక్ చేయాలండి, ఎంతమంది అయితే లైన్లో ఉన్నారో, ఎంతమంది చూస్తున్నారో, ఏ గ్రంథం ప్రామాణికంగా చెప్తున్నారో ఆ తెలియజేయండి గురువు గారు. 100% అండి ఆ పుస్తకం మీకు చెప్తాను. గణపతి నాగ సత్యకి గణపతి కక్క గగ్గ మీకు ఉత్తరం ఫేసింగ్ సూపర్ అండి, నంబర్ వన్, నో ఇష్యూ అది. రమా సత్యనారాయణ నో ఇష్యూ. సురేష్ హాయ్. ఇంటి బయట ఆగ్నేయంలో బాత్రూమ్ కడితే ఇంటి 4 గోడలు తగలకుండా కట్టాలా? మీరు టాయిలెట్ కడితే దాని తర్వాత కూడా మళ్ళీ మొత్తంలో చుట్టూ తిరిగేలాగా ఉండాలండి. సో 127 మంది లైవ్లో ఉన్నారు. సో 52 లైక్స్ మాత్రమే వచ్చాయి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ డే ఒక్కొక్క డిస్కషన్ పెడుతూ ముందుకెళ్దామండి. సో నెక్స్ట్ డిస్కషన్ ఏం పెడదాం అనేది ఒకసారి మీరందరూ చెప్పాలి. ఒకసారి కామెంట్ చేస్తే దాన్ని బట్టి చేద్దాం, లేదు పేర్ల ప్రకారమే ఒకసారి మళ్ళీ డిస్కషన్ చేద్దాము అందరి పేర్ల ప్రకారము అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఒక 3-4 డేస్లో మళ్ళీ ప్లాన్ చేద్దాం. సో దాన్ని బట్టి అది కూడా మనం చూసుకుందామండి, నో ఇష్యూ. ఓకే ఇంకేముంది? సో పోల్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ పోల్. సో 10% వద్దని వచ్చింది చూడండి. టాయిలెట్ స్పేసింగ్ గురించి చెప్పొద్దని వచ్చింది, మరి ఎవరు వాళ్ళు తెలియదు. ఓకే సో నెక్స్ట్. సో ఎండ్ పోల్స్, టోటల్ పోల్స్ 111, అందులో 90% ఎస్ అని వచ్చింది, 9% నో అని వచ్చేసింది, 1% హాయ్. తిరుమలరావు, గుడ్ ఈవినింగ్ సార్, మా ఇంటికి ఈశాన్య వీధి చూపు ఉంది. సార్ ఈశాన్య వీధి చూపు అనేది మంచిదనేది కాదు, మన ఇంటి కాంపౌండ్కి తగలొచ్చండి, ఇంటికి అయితే తగలొద్దు. సో 127 మంది లైవ్లో ఉన్నారు, లైక్ మాత్రం చేయడం లేదు. అందరూ లైక్ చేయండి, 100% అందరూ లైక్ చేయండి. సార్ కమోడ్ అండ్ బాత్రూమ్ ఒకటే దగ్గర ఉండవచ్చా? ఉండొచ్చండి, నో ప్రాబ్లం. యాక్చువల్ టాయిలెట్స్ అయితే 100% ఉండొద్దు అంటున్నాం. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో నార్త్లో కుక్ టాప్ ఉండవచ్చా? కుక్ టాప్ అంటే ఏంటండి, మామూలు స్టవ్వా? నార్త్ వైపు ఉండాలంటే ఈశాన్యం నుంచి 2వ స్థానంలో పెట్టవచ్చండి. ఉత్తరం ఫేసింగ్ చూస్తూ వంట చేసుకోవచ్చు, కానీ ఉత్తరం ఫేసింగ్ వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. ఒకవేళ దక్షిణం ఫేసింగ్ వాళ్ళకైనా ఇంకా సూపర్, నో ప్రాబ్లం. సో ఇంటి లోపల మొట్టమొదటగా ఒక అగ్ని ప్రజ్వలించాలంటే అది మంచి ప్లేస్ అండి. సో ఇక్కడ హరివాస్తు సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? అందరూ లైవ్లో ఉన్నారు. సో వాళ్ళు లైక్ చేయడం లేదు. సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ సెప్టిక్ ట్యాంక్ గురించి చేద్దాం అనుకుంటున్నానండి. సో రైట్, నో ప్రాబ్లం. సో సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అన్నీ మీరు రెడీ చేసుకోండి. మళ్ళీ ఒక 2-3 డేస్లో ఏదో ఒక టైంలో నేను చేస్తాను, నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. నాకు టైం ఎప్పుడు ఉంటుందో దాన్ని బట్టి నేను సెట్ చేసుకుంటాను. సో ఈరోజు నైట్ ఈవినింగ్ అట్లా పెట్టేస్తాను, దాన్ని బట్టి మనం 8:00 9:00 అట్లా మాట్లాడేద్దామండి, నో ఇష్యూ. ఓకే సో నెక్స్ట్, హాయ్ సార్, ఈశాన్యం గోడకు 2 అడుగులు పెరిగింది, ఏం చేయాలి? నేను మొన్న రీసెంట్గా ఈశాన్యం పెరిగితే అని చెప్పి ఒక చిన్న వీడియో పెట్టానండి, షార్ట్ వీడియో, చిన్న గోడ కట్టి ఒకటి చూపించాను మన ఎక్కడదంటే అది నిజామాబాద్ సంబంధించిన వీడియో. ఆ వీడియో చూడండి, మీకు 100% దాంట్లో మంచి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైనా ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి మీరు ప్లేలిస్ట్లో హరి సార్ వీడియోస్ ఇన్ అదర్ ఛానల్ అని ప్లేలిస్ట్లో ఉంటుంది, అందులో మీరు చూడండి. మీకు డైలీ ఒక ఎపిసోడ్ అనేది ఎన్నో రహస్యాలతో అందులో చెప్తున్నాం అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎంతమంది లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా కామెంట్స్లో కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నాయో తెలియజేయండి. వెంకటరమణ గోపాల్, ఎస్, ఓకే సూపర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి సెప్టిక్ ట్యాంక్స్ అండి. మీకు సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన ఏమేమి అయితే డౌట్స్ ఉంటాయో అవన్నీ అడగండి. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంకొక టాపిక్ తీసుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ సార్, హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి చంద్రశేఖర్ పోలే. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. షేక్ అబ్దుల్ అలీ బాషా సార్, నెక్స్ట్ డిస్కషన్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ సబ్ డోర్స్ సెట్టింగ్ సార్. అమ్మ మీరు మంచిగా ఇల్లు కట్టేసుకుంటారనమాట, అన్ని చెప్పే అన్ని వినుకుంటూ. డోర్ పెట్టే విధానంలో ఖచ్చితంగా ఏంటంటే దగ్గరుండి దాని యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, పిల్లర్ మందం ఎంత, అందులో ఏ ప్లేస్మెంట్లో పెట్టాలి,
సో డోర్ యొక్క మందం ఎంత వచ్చింది, పిల్లర్ యొక్క మందం ఎంత ఉంది, గోడ మందం ఎంత ఉంది, ఆ గోడ మందంలో ఎక్కడ పెట్టాలనేది కండిషన్స్ ఉంటాయి. అది మేము ఫిజికల్గా వచ్చి మాత్రమే చూస్తే బాగుంటుంది, ఎందుకంటే మాకే గంట రెండు గంటలు టైం పడుతుంది అనమాట అదంతా సెట్ చేయడానికి. సో ఆన్లైన్లో అది చెప్పలేమండి, అర్థం చేసుకోండి కొంచెం, ఓకేనా. నెక్స్ట్ మీరు జనరల్గా పెట్టుకోవాలనుకుంటే సింపుల్ అండి, ఒక డోర్ తీసుకున్న తర్వాత దాని సెంటర్ లైన్, వెనక డోర్ సెంటర్ లైన్ ఖచ్చితంగా కలవాలి. సింపుల్ అది పెట్టేసుకుంటే అయిపోయిందండి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాము ఆన్లైన్ డిస్కషను అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ ఫిజికల్ విజిట్ కానీ చెప్పాము, మీరు డిసైడ్ చేసుకొని చెప్పేసండి, అది బెస్ట్ కదా. నీలేష్ బన్ను, హాయ్ సార్, ఈశాన్యం కూడా 2 ఇంచెస్ పెరిగింది, ఎక్కడ పెరగొద్దండి, ఒకవేళ పెరిగితే ప్లాస్టింగ్లో కానీ దేంట్లో కవర్ చేసేయండి, నో ఇష్యూ. అంటే ఏంటంటే కింది నుంచి ఒక అడుగు వరకు ప్లాస్టింగ్లో కవర్ చేసేయండి, చాలా సింపుల్ అండి. మై నేమ్ ఈజ్ సతీష్, వెస్ట్ ఫేసింగ్ అండి, ఆగ్నేయ వీధి పోటు. హాయ్ సార్ నమస్తే, ఆగ్నేయ వీధి పోటు అయినా మంచిదేనండి, నో ప్రాబ్లం, అంటే మంచిది అంటున్నాను, దక్షిణాగ్నేయమో తూర్పాగ్నేయమో చెప్పలేదు. సరే ఏ ఫేసింగ్ అయినా పూర్తి కాంపౌండ్కి తగిలితే పర్వాలేదు, కానీ ఇంటికి తగలకూడదు. ఇంటి ఫేసింగ్ తగిలితే చాలా డేంజర్, అది ఇల్లు మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరేం చేయండి అంటే ఆగ్నేయం వైపు ఏదన్నా పెద్ద బ్యానర్ కానీ, ఏదైనా పోస్టర్ కానీ, పొలిటికల్ వాళ్ళది కానీ, లేదంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళది కానీ పెట్టేసుకోండి, అది అన్నిటికంటే టాప్ అండి. ఓకే, పెద్ది హరికృష్ణ, కరీంనగర్ వస్తారా సార్, మాది సౌత్ ఫేసింగ్ ప్లేస్ ఉంది, 100% ఎనీ ఏరియా వస్తామండి, నో ఇష్యూ, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు ప్లాన్ కూడా తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ప్లాన్ తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. శ్రీనివాస్ నోబుల, ఎన్ శ్రీనివాస్ బాగున్నారా సార్, ఫ్రమ్ ముసాపేట్, సౌత్ ఫేసింగ్ అండి, ఆల్రెడీ మీ నంబర్ నోట్ చేసి పెట్టేసుకున్నాను. సార్ కిరణ్ కుమార్, మెట్లు లేదా తాపల గురించి రేపు డిస్కషన్ చేద్దాం. సరే మెట్ల గురించి చేద్దామండి, అయితే సెప్టిక్ ట్యాంక్ అనుకున్నాం కదా, సో చూద్దామండి సెప్టిక్ ట్యాంక్, దాని తర్వాత మళ్ళీ తాపల గురించి చేద్దాం, నో ప్రాబ్లం. నాయని సతీష్ బాబు, నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నామండి. బోయిని నరహరి, హాయ్ సార్, హాయ్ అండి, నమస్తే. వైష్ణవి, నమస్కారం గురువు గారు, మాకు ఉన్నటువంటి స్థలంలో ఒకప్పుడు బావి ఉండేది అంటున్నారు, అది సుమారు 80 సంవత్సరాల క్రితం అంటున్నారు, అది సుమారు ఇప్పుడు మేము 100% కట్టుకోవచ్చు అండి, ఇష్యూస్ ఏం లేవు. జనరల్గా బావుల మీద ఇల్లు కట్టుకోవద్దని ఎందుకంటారంటే, బావి తవ్విన తర్వాత దాని మీద మట్టి వేస్తే చాలా మెత్తగా, అంటే ఆ లోపల పొరల్లో మట్టి దిగి మొత్తం సెట్ అయ్యేంత వరకు ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుందండి. కాబట్టి ఉండొద్దు అనేది అక్కడ కండిషన్ అండి, దానికి మించి ఏం లేదు. మీరు 100% కట్టుకోండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఒక 3-4 ఇయర్స్, మీరు 80 సంవత్సరాలు అంటున్నారు, అసలు 80 సంవత్సరాలు అంటే నేల గట్టిగా అయిందా లేదా చెక్ చేయండి. ఎందుకంటే ఒక స్ట్రక్చరల్ ప్రకారం, అంటే ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం చేస్తారంటే ల్యాండ్ ఎలా ఉంది, సాయిల్ ఎలా ఉంది, దాన్ని టెస్టింగ్ చేసి మాట్లాడతారు, అంటే స్టాండర్డ్ ఎలా ఉంది అనేది. సో దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. జనరల్గా ఏంటంటే మన స్వగృహం కోసము, మన నివాసం కోసము చాలా మంది అంటే బావులు ఉంటే దాని మీద మట్టిగా పేసి డైరెక్ట్ ఇల్లు కట్టేస్తుంటారు, అలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దండి. అది బావులకైనా చెరువులకైనా, అంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం డ్యామేజ్ చేయొద్దు అనేది ఇక్కడ కండిషన్, అంటే పర్యావరణాన్ని మనము డ్యామేజ్ చేయొద్దు అనేది కండిషన్ అక్కడ, అంతే, దాని గురించి ఏం లేదు. సార్ రాముల, ఏ ఫేసింగ్? నా సౌత్ ఫేసింగ్ అండి. నైరుతిలో టాయిలెట్ ఉండొద్దండి, క్లియర్, 4 మూలలో ఉండొద్దు. సార్ కుబేర స్థానము ఇంటిక గదిక చూడాలా? సార్ కుబేర స్థానం అనేది ఒక ఇల్లు మొత్తం నిర్మించిన తర్వాత అందులో ఉత్తర మధ్య స్థానం మాత్రమే వస్తుందండి, ఇంకెక్కడ రాదు. ప్రతి రూమ్కి ఏమి ఉండదండి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఓనర్ అంటూ ఉండరు, అది ఇంపార్టెంట్. లక్ష్మీదేవి, విలేజ్ స్టైల్ తెలుగు, ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండొద్దండి. హరికృష్ణ, ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి. షేక్ అలీ బాషా, థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ మీటింగ్. ప్రసాద్ రామదుర్గం, సార్ నా పేరు ప్రసాద్ రావు, ఇంటి నిర్మాణానికి ఆగడు మంచిదా? ఆగడ అంటే ఏంటో మరి అర్థం కాలేదు. నీలేష్ బన్ను, ఓకే సార్, థ్యాంక్ యూ. వాయు విములకి కాంపౌండ్లో టాయిలెట్ కట్టొచ్చా? కట్టకూడదండి. మురళీ మోహన్, తుపాకుల, సో సౌత్ ఫేసింగ్ కిటికీ తీసిన తర్వాత చాలా 1 ఉందని ఫోన్ చేశారు, ఎంతో అభివృద్ధి జరిగిందని ఫోన్ చేశారు, చాలా చాలా సూపర్ అండి. పడమర రోడ్ ప్లాట్కి మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి? పడమరలో ద్వారములు వద్దు అంటున్నారు,
అతని పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు పెట్టొచ్చండి, పడమర, నో ప్రాబ్లం అండి. మధ్య ద్వారం తీసేసుకోండి, అన్నిటికంటే టాప్. మధ్య ద్వారం కుదరకపోతే నైరుతి నుంచి నాలుగవ స్థానం తీసుకోవచ్చు, లేదంటే మధ్య ద్వారం నుంచి ఒక ఇంచ్ కుడివైపు కన్నా జరగొచ్చండి, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్ అది. డి రాధిక, నమస్తే హరి గారు, మెయిన్ డోర్ ఎదురుగా పూజ మందిరం ఉండొచ్చా? జనరల్గా అయితే మెయిన్ డోర్ ఎదురుగా పూజ మందిరం ఉంటే దేవుడు బయట చూస్తూ ఉన్నట్టు ఉంటుందండి. కాకపోతే అసలు బయట వచ్చిన వ్యక్తులు మన దేవుళ్ళు, అంటే మనం ఎవరిని పూజిస్తున్నామో చూడొద్దు అంటారు అన్నమాట. అది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, అది పాటించండి, మంచిది. ఓకేనా? ఈశాన్యంలో గోడ ఉంది, పిల్లర్కి అటాచింగ్, మంచిదేనండి, నో ప్రాబ్లం. మంచి వాస్తు పుస్తకాలు తెలియజేయండి. సో మీకు బెస్ట్ వాస్తు పుస్తకం అయితే నేను ఆల్రెడీ సజెస్ట్ చేశానండి, మీకు గాయత్రి వాస్తు సజెస్ట్ చేశాను. మరొకసారి నేను ఆ పుస్తకం కూడా చూపిస్తాను, మీకు లైన్లో ఉండండి ఒకసారి, మీరు అది కొనుక్కోనండి, చాలా మంచిది మీకు. ఒకసారి ఎక్కడుందో వెతుకుతాను, ఒక రెండు నిమిషాలు. సో లోకల్గానే పెట్టాను, మీకు ఒకసారి చూపిస్తానండి మేము ఎక్కడుందో. సో చాలా ఇంపార్టెంట్. సో ఒక పుస్తకం అయితే ఇదండి, ఇది గాయత్రి వాస్తు, చాలా చాలా నంబర్ వన్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి. సో చాలా మంచి పుస్తకం ఇది, ఒకసారి చూడండి మీరు, గాయత్రి వాస్తు. ఓకేనా? సో మరి ఇది ఉల్టా కనిపిస్తుందేమో నాకు, నాకు తెలిసి ఉల్టా కనిపిస్తుందో సిద్ధ కనిపిస్తుందో చూడండి. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు దేవుళ్ళు .com ఉందండి, చాలా మంచి పుస్తకం అండి. ఓకేనా? చాలా మంచి పుస్తకం ఇది. సో ఈ పుస్తకం అయితే చాలా సమాచారం దీంట్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి. దానితో పాటుగా మీరు బేసిక్గా నేర్చుకుంటాను అనుకుంటే కనుక ఇంకొక బుక్ మన కామేశ్వర వాస్తు అండి. కామేశ్వర వాస్తులో కూడా మీకు కొంత మంచి సమాచారం ఉంటుంది, అంటే ద్వారాలకు సంబంధించి, మిగతా చిన్న చిన్న ఎపిసోడ్స్కి సంబంధించి. ఇందులో మీకు స్పెషల్గా ఏముందంటే ఒక టౌన్ సెటిల్మెంట్ ఎలా చేయాలనేది కూడా ఇందులో ఉంటుంది అన్నమాట, టౌన్ సెటిల్మెంట్. సో ఇంకా కొంత సమాచారం మీకు ఇదిగోండి, టౌన్ సెటిల్మెంట్. సో టౌన్ సెటిల్మెంట్స్ అసలు ఎలా చేస్తారు, దాంతోపాటుగా ఈ టౌన్ సెటిల్మెంట్కి సంబంధించిన కండిషన్స్ ఏముంటాయి, ఇల్లు ఒక స్థలం మొత్తం ఎలా డివైడ్ చేస్తారు, ఎన్ని భాగాలుగా తీసుకుంటారు, సో ఇవన్నీ ఇక్కడ చూడండి, టౌన్ సెటిల్మెంట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి, చాలా మంచి పుస్తకం ఇది. దాని తర్వాత మీకు వాస్తు రఘువీయం ఒక మంచి పుస్తకం ఉంది, దాని తర్వాత వాస్తు కౌముది కూడా ఒక మంచి పుస్తకం ఉంది. ఇంకా సమరాంగణ సూత్రధారం పెట్టారు కానీ చాలా వరకు అర్థం కాదు, ఎందుకంటే అది కంప్లీట్ కొంచెం డిఫరెంట్గా పెట్టేశారనమాట టాపిక్స్ అన్నీ కూడా. వెస్ట్ రోడ్ ఉంది సార్, నార్త్లో నాలుగో ప్లేస్లో డోర్ పెట్టాము, మెయిన్ డోర్ ఉంది, సింగిల్ రూమ్, మెయిన్ డోర్ ఉంది, సింగిల్ రూమ్. ఆ సింగిల్ రూమ్లో పెడితే దాని ఆపోజిట్లో అట్లీస్ట్ విండో అన్న పెట్టుకోనండి, డోర్ అయితే పెట్టాలి యాక్చువల్గా. సో నెక్స్ట్ ద్వారాల గురించి కూడా మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దామండి, అంటే అసలు ఎటు ద్వారం ఉంటే మళ్ళీ ఆపోజిట్లో ఎటు ఉండాలి. సో మనకు ద్వారాలకు సంబంధించిన కండిషన్స్ మొత్తం మీరు గమనిస్తే గనక 104 రకాల శాలల గురించి టోటల్గా మనకు చెప్పడం జరిగింది, బట్ మనం అవన్నీ పాటించాలంటే చాలా కష్టమైనది. సో మనకు కేవలం ఒక 16 మాత్రమే మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేసాము. సో 104 అనేది నాకైతే అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. అక్కడ కండిషన్స్ ఏముంటాయంటే సింపుల్గా మీరు తూర్పులో ఒక డోర్ పెట్టారనుకోండి, సింగిల్ వరండానా డబుల్ వరండానా, మళ్ళీ దక్షిణంలో సింగిల్ వరండా పెడితే ఎలాంటి ఫలితం, డబుల్ పెడితే ఎలాంటి ఫలితం. ఒకవేళ పడమరలో డబుల్ పెట్టి తూర్పులో సింగిల్ పెట్టి దక్షిణంలో ఒకటి పెడితే, అంటే 1, 2, 3, 1, 2, 3 ఈ మొత్తం గ్యాంబ్లింగ్స్లో మీకు మళ్ళీ 104 వచ్చేస్తాయి. సో కాబట్టి ఇంకా అది సెకండరీ. సో ఒక వరండా గురించే మనం ఇప్పుడు మాట్లాడేది మ్యాక్సిమం. ఇప్పుడు డబుల్ వరండాలు ట్రిపుల్ వరండాలు పెట్టేంత సీన్ లేదు, ఎందుకంటే అంత స్థలాలు లేవు కాబట్టి. సో అది అవసరం లేదు. వైష్ణవి గారు మీకు ఆల్రెడీ చెప్పేశానండి, నో ప్రాబ్లం అది. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం, మెట్ల కింద బాత్రూమ్ ఉండవచ్చా అండి? ఉండొచ్చండి, బట్ కండిషన్ ఏంటంటే గుంతలు ఉండొద్దు, అది ఒకసారి చూసుకోండి మీరు. నమస్తే సార్, మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము. భీమవరం వెస్ట్ గోదావరిలో 4 సెంట్లు తూర్పు ఉంది, మీరు భీమవరం ఎప్పుడు వస్తారు, లేక కొలతలు పంపమంటారా సార్? మీకు ప్లాన్ రమేష్ ఛత్రతి, రమేష్ గారు మీరు ప్లాన్ కావాలంటే మీ యొక్క కొలతలు మీ మనసులో, అసలు మేము ఇల్లు ఇలా కడదాం అనుకుంటున్నాం, ఒక చిన్న డ్రాయింగ్ అయితే ఉంటుంది కదా,
అసలు మేము ఇలా అనుకున్నాం సార్ అని, అంటే మా రూల్స్ ప్రకారం మీకు ఎట్లా నచ్చుతుందో తెలియదు కదా, సో జస్ట్ మీ ఐడియా ఏముందో చెప్తే దాన్ని బట్టి మేము శాస్త్రం ప్రకారం ఎట్లా సెట్ చేయాలనేది మేము చూసుకుంటామండి. నో ఇష్యూ, మీరు ఒకసారి కొలతలు దాని తర్వాత మీ ఐడియా ప్లాన్ ఇవి పెడితే అది నెక్స్ట్ డిస్కషన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. ఓకేనా సార్? వెల్ ది గణేష్. గణేష్ విచ్ ఫేసింగ్ గణేష్ కాకా గగ్గ, మీరు పడమర ఉత్తరం నంబర్ వన్ అండి. పడమర కాదు, పడమర వద్దండి. మీరు సింపుల్గా ఏంటంటే నార్త్ ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అండి మీకు. ఓకేనా గణేష్, గుర్తుపెట్టేసుకోండి. బోయ హరికుమార్ నాయుడు సార్ లైవ్ సూపర్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ రెడ్డి, ఓ సత్యనారాయణ రెడ్డి గారు సత్తుపల్లి, నమస్కారం అండి. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నానండి. పెద్ది హరికృష్ణ, కరీంనగర్కు వస్తారా సార్? మాది కరీంనగర్ వస్తామండి, ఆల్ ఏరియాస్ వస్తూనే ఉంటాం, నో టెన్షన్. మీరు విజిట్ తీసేసుకోండి, అపాయింట్మెంట్ తీసి పెట్టేసుకోండి, అటువైపు వచ్చినప్పుడు వచ్చేస్తామండి. సార్ మీరు ఆన్లైన్ పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. ఇంకా నాకు ఎక్కడి నుంచి కామెంట్స్ రాలేదంటే రేపల్లె నుంచి కామెంట్స్ రాలేదు. నెక్స్ట్ వైజాగ్ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? వైజాగ్ వాళ్ళు పింగ్ చేయండి ఒకసారి. వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ బెంగళూరు వాళ్ళు ఎవరున్నారు? వైజాగ్, బెంగళూరు, శ్రీకాకుళం, విజయనగరం, మెట్ల కింద బాత్రూమ్ ఉండొచ్చా? ఉండొచ్చండి, బట్ గుంత లేకుండా చేసుకోవాలి. ఇంటికి టచ్ కావద్దు, కాంపౌండ్కి టచ్ కావద్దు, అన్ని వైపులా ఖాళీ ఉండాలి. కొంచెం కేర్ఫుల్గా చూసుకొని పెట్టుకోవాలి. అక్కడ ఎలాంటి బ్లాకేజెస్ ఉండొద్దు, పూర్తిగా మూసినట్టు ఉండొద్దు, ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండాలి. ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా టాయిలెట్స్కి సంబంధించి ఎంతమందికి అర్థమైంది, ఫేసింగ్స్కి సంబంధించి అందరికీ అర్థమైందా ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎందుకు మనం ఉత్తరం తీసుకోవాలి, ఎందుకు దక్షిణం ఫేసింగ్ తీసుకోవాలి, ఎందుకు తూర్పు తీసుకోవచ్చా లేదా పడమర తీసుకోవచ్చా లేదా మన టాయిలెట్ ఫేసింగ్ అనేది పెట్టొచ్చా లేదా అనే కండిషన్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎంతమందికి అర్థమైంది ఒక్కసారి కామెంట్ తెలియజేయండి, అర్థమైందా. ఏమైనా అర్థం కాకపోతే ఒక్కసారి మెసేజ్ పెట్టండి, మళ్ళీ ఒక్కసారి చిన్న పాయింట్ ఏమైనా ఉంటే చెప్పండి, చెప్తాను. ఒకవేళ ఎవరన్నా అర్థం కాలేదనుకుంటే ఒకసారి మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే మనకు లేటెస్ట్గా ఇప్పుడు వచ్చారో, కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తున్నారో, మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా మన హరివాస్తు ఓపెన్ చేసి లైవ్ వీడియో అని ఉంటుంది, అందులో లైవ్లోకి వెళ్ళండి, మీకు ఈ వీడియో వస్తుంది, చూడండి. దాంతోపాటుగా ఇంకా మనం చెప్పే ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్తే అక్కడ సింపుల్గా ఏముంటుందంటే మీకు హరి సార్ వీడియోస్ ఇన్ అదర్ ఛానల్ అని ఉంటుంది, సో అందులో కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ వరకు మరి టాయిలెట్స్కి సంబంధించి అందరికీ అర్థమైందా లేదా చిన్నగా కామెంట్ పెట్టండి ఒకసారి చూద్దాం. కామెంట్స్ ఎవరివి రావట్లేదు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ నార్త్ ఈస్ట్ కార్నర్ గోడ అటాచింగ్ టాప్ పిల్లర్, నార్త్ ఈస్ట్ గోడ అటాచింగ్ టాప్ పిల్లర్ అంటే అర్థం కాలేదండి. చంద్రశేఖర్ పోలా, గుడ్ ఈవినింగ్ సార్ ఫ్రమ్ అనంతపురం. సార్ పైన చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కింద ఉండొచ్చా? సార్ ఇక్కడ సింపుల్ అండి, ఒకటే. ఎవరైతే అందరికంటే టాప్లో ఉంటారో వాళ్ళు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారండి, బట్ ఒరిజినల్ బలం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఒకటేసారి మీరు బిల్డింగ్ మొత్తం కడితే గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా ఒకటేనండి, నో ఇష్యూ. బట్ కండిషన్ ఏంటంటే ఒకసారి మీరు గ్రౌండ్ ఫ్లోర్ కట్టి దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కట్టి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కడితే ఇంకా ఎప్పుడెప్పుడైతే పై పైన కట్టుకుంటూ వెళ్తారో అట్లా అట్లా పైకి వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో అది కూడా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, హాయ్ సార్ బాగున్నారా? బాగున్నామండి. నెక్స్ట్, నమస్తే హరి గారు, మెయిన్ డోర్ ఎదురుగా పూజ మందిర్. ఇంకా ఎంతమంది ఉన్నారండి? చిన్నవాళ్ళం పేదవాళ్ళం సుబ్రహ్మణ్యం 2 ఫ్లోర్స్ బిల్డింగ్లో చెప్పండి గురువు గారు. పైన చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కింద ఉండొచ్చు చెప్పేశానండి ఇప్పుడే జస్ట్. గురుగారు మా స్థలం 32 అడ్డం 50 లోతు, అయితే దక్షిణం రోడ్డు తూర్పు ఫేసింగ్ అంటున్నారు, కానీ కాంపాస్లో చూస్తుంటే ఈశాన్య మూలకు తూర్పు. ఓకే, ఈశాన్య మూలకు తూర్పు ఉంది అంటే కనుక అది ఆగ్నేయ ప్రాచి తూర్పు ఫేసింగ్ అవుతుంది, దక్షిణ ఫేసింగ్ అయితే ఈశప్రాచి అవుతుందండి. సూపర్, నో ప్రాబ్లం. ఈశాన్య మూలన తూర్పు 90 డిగ్రీస్, చిన్న హౌస్ కడితే పర్లేదా? ఎట్లా కట్టుకోవాలి సార్? మీరు డైరెక్ట్ సౌత్ ఫేసింగ్లో కట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే సార్, 120 స్క్వేర్ ఫీట్ ప్లాట్లు, ఉత్తరం ఫేసింగ్, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి సార్? అట్లా ఓవరాల్గా చెప్పలేమండి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ప్లాన్కి సపరేట్గా మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్.
వాయువ్యంలో కాంపౌండ్ వాల్ మధ్యలో టాయిలెట్ ఉండవచ్చా, 100% ఉండొచ్చండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా క్లారిఫై చేయండి. సో ఇంకా లైవ్ సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరూ లైక్ చేశారా? ఫస్ట్ లైక్ చేయండి అని చెప్పాను నేను. అందరూ లైక్ చేశారా లేదా? సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేద్దామంటే సెప్టిక్ ట్యాంక్స్ మీద చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. సో నేను మళ్ళీ 2-3 రోజుల్లో 4 రోజుల్లోనూ మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను. లైవ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మెసేజ్ పెడతాను, ఒక చిన్న స్టేటస్ లాగా పెడతాను అనమాట. సో అక్కడ చూడండి. దాని తర్వాత మీకు ఒక సెషన్ కంప్లీట్ బుక్స్కి సంబంధించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరికైనా టాయిలెట్స్ మీద డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా? అర్థమైతే ఒకసారి మాకు చాలా అర్థమైంది అని ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను చూస్తూ ఉన్నాను. సో అందరూ లైక్ చేయండి. 98 మెంబర్స్ ఉన్నారు, 80 లైక్స్ మాత్రమే వచ్చాయి. అందరూ లైక్ చేయండి. ఎంతమంది లైవ్లోకి వచ్చి వెళ్ళారు, అందరూ లైక్ చేయండి. క్రేజీ బాయ్స్ నార్త్ ఈస్ట్ గోడ అటాచింగ్. సో ఎవరు కామెంట్ పెట్టడం లేదు అంటే అందరికి అర్థమైపోయింది. ఇంకెవరికైనా అర్థమైందా కాలేదా? ఇంకా అర్థమైపోతే ఇంకా లైవ్ సెషన్ క్లోజ్ చేసేయమంటారా? చెప్పేసేయండి ఒకసారి. సో మన హరివాసుని ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో, మీరు ప్రతిరోజు నేను ఏదో ఒక ఎపిసోడ్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఏం చేయండి అంటే సింపుల్గా హరివాస్తు ఓపెన్ చేసి, ప్లేలిస్ట్ ఓపెన్ చేసి, అందులో మీరు హరి సార్ వీడియోస్ ఇన్ అదర్ ఛానల్స్ అని ఉంటుంది. ఎవ్రీ డే నేను ఏదో ఒక ఎపిసోడ్ అనేది ఏదో ఒక ఛానల్లో చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ మీరు చూడలేరు కాబట్టి దాన్ని మొత్తం తీసుకొచ్చి ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. సో మీరు ఆ ప్లేలిస్ట్ అనేది చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ మీరు తెలుసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో త్వరలో మన ఛానల్లో కూడా మొదలవుతుంది. సో చాలా రోజుల నుంచి నాకు టైం లేక ఏంటంటే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ పెట్టడం లేదు. సో ఇంకా నేను కొంచెం టైం తీసుకొని ఇంకా వీడియోస్ అనేవి మొదలు పెడతాను. మొదలు పెట్టానంటే ఒక్కొక్కటి అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. సో ఎవ్రీ వీక్ ఒక్కసారి ఇట్లా లైవ్ పెడతాను, దాంట్లో ఒక్కొక్క టాపిక్ సంబంధించి డిస్కషన్ చేస్తూ వెళ్దాం మనం. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నాకేం కామెంట్స్ రావట్లేదు. ఇంకా డౌట్స్ ఉంటే పెట్టండి. ఇంకా డౌట్స్ ఎవరికి లేవా? సో డౌట్స్ ఇంతసేపు ఆగిపోయిందా, ఏమీ అర్థం కాలేదు నాకు. ఇంతసేపు ఆగిపోయింది, ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. మాది జగిత్యాల డిస్ట్రిక్ట్, అవును. ఇంతసేపు ఆగిపోయింది ఏంటి? వెల్కమ్ టు లైవ్ చాట్, అవును. ఇంతసేపు ఆగిపోయింది, ఇంతసేపు ఆగిపోయింది. చాలాసేపటి నుంచి అసలు రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. రమా సత్, అర్థమైంది గురు, రైట్. ఇంతసేపు రాలేదు, మరి ఎందుకు మరి ఆగిపోయింది? ఓ చాలా కామెంట్స్ వచ్చేసాయి, ఓ చాలా వచ్చాయి. సో మళ్ళీ డిస్కషన్ పెడతానండి, లైన్లో ఉండండి అందరూ కూడా. ఓహో బో, ఇప్పటికి 50, 60, 70 చాలా వచ్చేసాయి. సో నేను చూస్తున్నానండి, లైన్లో ఉండండి. అబ్బో అబ్బో అబ్బో, చాలా కామెంట్స్ వచ్చేసాయి. సో ఒక్కసారి లైన్లో ఉండండి. మనం లాస్ట్ కామెంట్ ఎక్కడ ఉంది? అనంత పద్మ ఆర్ఆర్ఆర్. సో అప్పటి నుంచి అసలు ఏమీ రాలేదు. పడం పద్మావతి దేవి పప్ప బబ్బమ్మ యారా లవా. మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి. నెక్స్ట్ బ్లాక్స్ గురించి చెప్పండి. ఏం బ్లాక్స్ అండి, అర్థం కాలేదు, ఒకసారి క్లారిటీ ఇవ్వండి నాకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈస్ట్ సైడ్ టెంపుల్ అపోజిట్ వెస్ట్ చిల్డ్రన్స్ బాత్రూమ్ సార్. యాక్చువల్ అయితే గుళ్ళ దగ్గర జనరల్గా వద్దంటాం అండి, ఎందుకంటే పవిత్ర దేవాలయం కాబట్టి వద్దంటాము. సాయిలు పోలిపోయినా 24.4 ఈస్ట్ ఫేసింగ్, 24-29 అండి. 100% చేయొచ్చు అండి మనం ప్లాన్, నో ఇష్యూ దానికి. నీలేష్ బన్ను, హాయ్ సార్. మా ఇంటి ఫ్రంట్ రోడ్, ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది, మధ్యలో రోడ్ ఉంది, రోడ్ వైపు ఉత్తరం గేట్ పెట్టొచ్చా? అది ఇల్లు చూసి చెప్పాల్సి వస్తుందండి. అలీ బాషా గారు గుడ్ నైట్. ఆర్ఆర్ఆర్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ నైట్. ఈస్ట్ ఫేసింగ్ టెంపుల్ ఆపోజిట్ వెస్ట్ చిల్డ్రన్స్ చెప్పేసానండి ఇంతకుముందే. సార్ ఇంటికి 3 ద్వారాలు ఉండొచ్చా? ఎవరికైనా ఈ ద్వారాలకు సంబంధించిన డౌట్స్ ఉంటే
త్రీ డోర్స్ హరివాస్తు అని ఒక్కసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నా వీడియో వస్తుంది ఒకసారి చూడండి. ఫ్లాట్ మొత్తంని మొత్తంకి వాయువ్యంలో టాయిలెట్ ఉండొచ్చా? లేదండి ఉండొద్దండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ సార్. ఈస్ట్ సైడ్ టెంపుల్ ఆపోజిట్ చెప్పేశానండి. నీలేష్ హాయ్ సార్, మా ఇంటి ఫ్రంట్ రోడ్ ఎల్లమ్మ తల్లి చెప్పేశానండి. సార్ మా ఇంటికి ముందు ఉత్తరం రోడ్ నార్త్ ఫేసింగ్ ఇల్లు, ఇక్కడ పూర్ణబాహు ప్రవేశం ఉంది. ఇంటి ముందు స్టెప్స్ ని కొంచెం పడమర వైపుకు పెట్టి లోపల వెళ్ళొచ్చా? మెయిన్ డోర్ మిడిల్లో ఉంది. నో ప్రాబ్లం అండి, 100% పూర్ణబాహు ప్రవేశం అయితే మంచిదే, నో ఇష్యూ. నెక్స్ట్ బ్లాక్స్ గురించి చెప్పండి. సాయిలు పల్లెపోయిన, గుడ్ ఈవినింగ్ సార్. ఆపోజిట్ ఎల్లమ్మ తల్లి, అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ అండి. బ్లాక్స్ గురించి చెప్పగలరు? ఏం బ్లాక్స్ అండి, నాకు అర్థం కాలేదు. పద్మా చెరుకూరి పద్మావతి, కుబేర స్థానంలో ఎదురుగా బాత్రూములు కట్టవచ్చా? జనరల్గా అయితే దక్షిణంలో కట్టవచ్చండి, బట్ సెంట్రల్ లైన్లో లేకుండా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎంతమంది లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. నెక్స్ట్ తేజస్, ఎస్ సార్ కెన్ క్లోజ్. బ్లాక్స్ గురించి చెప్పండి సార్. ఏం బ్లాక్స్ అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి. నైట్ బెడ్రూమ్లో, నైట్ బెడ్రూమా, నైట్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఆన్ వాట్సాపా అంటే? నైట్ బెడ్రూమ్ ఏంటండి, నాకు అర్థం కాదు. సెప్టిక్ ట్యాంక్ 6-7లో ఉంటే ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. సెప్టిక్ ట్యాంక్ 6-7 స్థానాల్లో ఉండొచ్చు కదండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఉత్తర మధ్యలో స్థానంలో బాత్రూమ్ ఉండవచ్చా? మధ్య స్థానంలో అంటే సెంటర్ లైన్లో కమోడ్ లేకుండా చూసుకోవాలండి. సుధా అరంగి నమస్కారం అండి. సుధా గారు వైజాగ్ కదా, అపార్ట్మెంట్ మనం చూసాం, వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఈస్ట్ ఫేసింగ్ మీ ప్లాట్ గుర్తుందండి. రీసెంట్గా మీరు ఎవరికో ప్రాబ్లమ్స్ ఉండి ఆయాది బిందె తీసుకున్నారు, వాళ్ళ రిజల్ట్ నాకు ఇంకా ఫోన్ చేసి చెప్పలేదు, వెయిట్ చేస్తానని చాలామంది చెప్తున్నారు. సో మొన్న రీసెంట్గా ఆయాది బిందె ఒకరికి ఇచ్చాము. పండ్రంగి సతీష్ కుమార్ ఏదో పేరుంటుంది, కానీ ఎక్సలెంట్ సార్. అసలు మొత్తం హెల్త్ పరంగా అయితే మాకు చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్ అయితే నార్మల్ సార్, అంటే అసలు ఎక్కడ కూడా మాకు బ్లాకేజ్ లేకుండా కొనసాగిపోతుంది, సూపర్. సో చాలా బాగుందని చెప్పేసాం, చెప్పేశారనమాట వాళ్ళు. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 55-48కి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అంటే నార్త్ సైడ్ ఎక్కువ ఉండొద్దండి, అంటే మెయిన్ రోడ్ ఎటు ఉంటే అటే ఎక్కువ సెట్ బ్యాక్ ఉండాలండి. గుడ్ ఈవినింగ్ సార్. టెంపుల్ ఈస్ట్ ఆల్రెడీ చెప్పేశారండి. అలీ బాషా నెక్స్ట్ సెషన్ డోర్ సెట్టింగ్స్ ట్రైనింగ్. అబ్బో షేక్ అలీ బాషా గారు డోర్స్ గురించి చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు, అంటే చిన్న చిన్నవి మనము యూట్యూబ్లో చెప్పొచ్చండి, అంటే ఇది కొంచెం ప్రాక్టికల్ వర్క్ అండి, కాబట్టి కంపల్సరీ దగ్గరుండి చేసుకోవడం మంచిదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ శివ శంకర్, ఏ ఫేసింగ్? శివ పడమర ఫేసింగ్ అండి, నెంబర్ వన్. మురళి తుపాకుల పడమర దిక్మూడము ఉన్న ఇంటికి ఆగ్నేయంలో ఈశాన్యం గేట్ కంపల్సరీగా పెట్టాలా? సార్ జనరల్గా ఏంటంటే సెంటర్ నుంచి రైట్ సైడ్లో ఎటైనా పెట్టొచ్చండి, బట్ మెయిన్ డోర్ ఆపోజిట్ పెట్టి మళ్ళీ రైట్ సైడ్లో ఒకటి కావాలంటే పెట్టుకోవచ్చు, నో ఇష్యూ అండి. రమా సత్యనారాయణ, సో రమా సత్యనారాయణ గారు ఎవరు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. నాకు చాలా వరకు నాకు తెలిసి రమా సత్యనారాయణ ఆయన పేరు అయితే నేను చూసి మంచిర్యాల సత్యనారాయణ గారు ఉండొచ్చు, కరెక్ట్ అండి? ఒకసారి మెసేజ్ పెట్టండి. మాది జగిత్యాల డిస్ట్రిక్ట్, పడమర నైరుతి వీధి పోటు వచ్చింది. పడమర జగిత్యాల డిస్ట్రిక్ట్, ఓకే. పడమర నైరుతి వీధి పోటు వచ్చింది. అక్క వాళ్ళు ఇల్లు లోపలికి జరిపి కట్టారు, రోడ్డు క్రాస్గా ఉన్నది, ఈ మధ్యలో వీధి పోటు పడుతుంది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉన్నదా? మీరు సింపుల్ అండి, బయట ఒక మంచి గోడ కానీ అంటే అడ్డు ఏమన్నా పెట్టి ఒక చెట్లు కానీ, నాకు తెలిసి మీకు బెస్ట్ చెట్లు ఏంటంటే అశోక చెట్లు చాలా మంచివండి, అదొక్కసారి మీరు ప్రయత్నం చేయండి. అశోక చెట్లు అయితే చాలా చాలా సూపర్, మీరు అశోక చెట్లు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఏదైనా గోడ, లేదంటే ఏదన్నా షేడ్ లాగా, ఏదన్నా ఒక షేడ్, మన పొలిటికల్ సంబంధించిన ఏమైనా ఉంటాయి కదా అవి సూపర్ అండి, నంబర్ వన్. నెక్స్ట్ పద్మావతి దేవి, ఏ ఫేసింగ్? సుధా ఆరంగి గారు నమస్కారం. మా ఫ్లాట్స్లో ఈశాన్యంలో స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు, ఉండవచ్చు? 100% ఉండొచ్చండి, నో ప్రాబ్లం. మీ ఫ్లాట్స్లో ఓకే, పర్వాలేదండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ అది చూడాల్సి వస్తుంది అనమాట, అది వదిలేసేయండి. జనరల్గా అయితే అది పర్వాలేదు, ఎందుకంటే పర్టికులర్గా మీది సింగిల్ది కాదు కాబట్టి. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్. ఈస్ట్ ఫేస్ 100%, త్రీ సైడ్స్, వీ హ్యావ్ త్రీ సైడ్స్ రోడ్ ఎక్సెప్ట్ వెస్ట్, అయితే నాలుగు రోడ్లు ఉంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ అండి, ఒక రాజుతో సమానమైనది ఉంటుంది, చాలా సూపర్ అది.
నో ప్రాబ్లం. ఈస్ట్ ఫేస్ సార్ టాయిలెట్స్ గురించి చెప్పండి. ఈస్ట్ ఫేస్ అంటే అర్థం కాలేదండి. తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, టాయిలెట్ సంబంధించిన డిస్కషన్ చేస్తున్నాం కదా, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మన ముఖద్వారం ఎటు ఉంటే ముఖద్వారంలో ఎక్కడ మీరు టాయిలెట్స్ పెట్టకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఎంతమంది లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేయండి కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, నార్త్ ఇండియన్స్ కుడ్ యూ ట్రాన్స్లేట్ వాస్తు బుక్స్. నార్త్ ఇండియన్ సంబంధించి అంటే జనరల్గా విశ్వకర్మకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారండి. మయాన్కి సంబంధించి మనము సౌత్ ఇండియాలో ఫాలో అవుతుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాకపోతే వాళ్ళది మనకు కొంచెం డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే మహావాస్తులో మీరు అది అబ్జర్వ్ చేస్తే మీకు అది అర్థమవుతుందండి. సో ప్రాబ్లం లేదండి, ఏదైనా ఒకటి మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ. సో కామెంట్స్ అయితే మళ్ళీ ఒక 400-500, నిన్న కామెంట్స్ మొత్తం 700 కామెంట్స్ వచ్చాయండి లైవ్లో. 700 కామెంట్స్, 374 కామెంట్స్కి మనం రిప్లై ఇచ్చాం నిన్న. సో చాలా హెవీ కామెంట్స్ వచ్చేసాయి. రమా సత్యనారాయణ గోదావరి రాజమహేంద్రవరం అంటే నేను అనుకున్న వ్యక్తులు కాదండి, అయితే నో ప్రాబ్లం. సో మీరు కూడా మంచి ఫాలో అవుతున్నారు. ఓకే సూపర్. కుబేర స్థానంకి ఎదురుగా బాత్రూమ్ ఉండొచ్చా? ఉండొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థానం వేరే, బీరువా వేరే. మనం స్థానంలో ఏం పెట్టామనే దాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది. సెంటర్ లైన్లో మాత్రం ఉండొద్దు. 25 degrees మెయిన్ డోర్ టిల్ట్ అయితే సెంటర్ డోర్ పెట్టవచ్చు, 100% పెట్టవచ్చు అండి, నో ప్రాబ్లం. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. సార్ నాది రూమ్, సార్ నాది రూమా? ఓకే, చూడాలనుకుంటున్నా. నే రూమ్ ఒక హాల్ లాగా ఉంటుంది సార్, దాంట్లో మధ్యలో వాష్రూమ్ ఉంది. అట్లా ఉండొద్దండి. అంటే బ్రహ్మస్థానం ఎక్స్పెక్ట్, అంటే జనరల్గా అనుకోండి మీరు బ్రహ్మస్థానం అనుకోండి, అట్లా ఉండొద్దండి. సో అది చాలా ఇంపార్టెంట్. సార్ అగ్ని పురాణంలో వాస్తు పాయింట్స్ ఏమున్నాయి? సార్ అగ్ని పురాణంలో మనకు చాలా వరకు ఆగ్నేయానికి సంబంధించిన పాయింట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో అగ్ని పురాణంకి సంబంధించి చెప్తాను. వెల్ది గణేష్, మీరు ఎక్కడి నుంచి అండి? సిరిసిల నుంచి కదా, అడ్వకేట్ మీరేనా? ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. రాసకొండ మెలోడీస్, హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్కి పెంట్ హౌస్ ఎటు సైడ్ రావాలి? సార్ జనరల్గా వెస్ట్ ఫేసింగ్ అన్నప్పుడు మీరు తూర్పులో బిల్డింగ్ కట్టుకోవాలి, వెస్ట్ సైడ్ ఖాళీ ఎక్కువ ఉండాలి. బట్ మీ వరుగులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి అది డిసైడ్ చేయాల్సి ఉందండి. ఓవరాల్గా వద్దండి. ఓకే సిరిసిల్ల, ఎస్ సార్ అడ్వకేట్ కదా మీరు. వెల్ది గణేష్ కరెక్టా అండి, మెసేజ్ పెట్టండి. గుండా శివశంకర్ గారు, ఏ ఫేసింగ్? శివశంకర్ అయితే మీకు సింపుల్ అండి, పడమర ఫేసింగ్ అండి. ఆర్ఆర్ఆర్ 100% టెంపుల్ ప్లేస్ ఇన్ హౌస్, సూపర్ అండి. నిశాంత్ శ్రీనివాసరావుకి సౌత్ ఫేసింగ్ అండి, నో ప్రాబ్లం. వెల్ది గణేష్, ఎస్ సార్. సో అందరినీ చూస్తూనే ఉంటానండి వెల్ది గణేష్ గారు. ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారు, అందరినీ మైండ్లో పెట్టుకుంటారండి. అంటే మన వాళ్ళు ఎవరనేది నేను చూసుకుంటాను, ఎందుకంటే చాలామంది మోసగాళ్ళు తయారయ్యారండి. సో మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వడం చాలా చాలా సంతోషకరం. ఎప్పటికీ మీ పేరు అయితే నా మైండ్లో ఉంది. అట్లా చాలామంది అంటే నా మనుషులు అనుకున్న వాళ్ళందరినీ నేను అట్లా పెట్టుకున్నాను, నో ప్రాబ్లం అండి. అవసరం ఉన్నప్పుడు మీకు కాంటాక్ట్ చేస్తాను నేను. ఓకే సో ఇంకోటి, పెద్ది హరికృష్ణ, వంశీ ఏ ఫేసింగ్? వా యారా లావా, మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి. సురేష్ పటం, సో గోరంట్ల శివకుమార్, హాయ్ సార్ నా పేరు శివకుమార్, ఏ ఫేసింగ్ చెప్పండి. శివకుమార్కి అయితే పడమర ఫేసింగ్ అండి. జై హనుమాన్ స్వాతి నేమ్, స్వా సా వా లా, ఓకే స్వా, పడమర ఫేసింగ్ టాప్ అండి. అన్నిటికంటే ఈశాన్యంలో ఇల్లు కట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. శివ ఏ ఫేసింగ్? పడమర అండి, నంబర్ వన్. సాయి, సాయికి అయితే పడమర నంబర్ వన్. ఈశాన్యంలో ఇల్లు కట్టుకోవాలి. ఈశాన్యంలో అంటే నెక్స్ట్ ఒక టాపిక్ డిస్కస్ చేద్దామండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ కూడా చెప్తాను. మనము ఒక స్థలంలో అసలు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, అంటే పడమర కేసి జరిపి కట్టాలా, ఈశాన్యానికి జరిపి కట్టాలా, వాయువ్యానికి జరిపి కట్టాలా, ఉత్తరానిక దక్షిణానిక అసలు ఎటు కట్టాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ నేను ఒక 4-5 రోజులు అంటే నెక్స్ట్ అయితే మనము సెప్టిక్ ట్యాంక్ అనుకున్నాం, దాని తర్వాత ఈ పాయింట్ పెడదాం. సో ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేస్తూ పోదాం లైవ్లో, చాలా బాగుంటుంది. సో మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా ఇస్తాను నేను, సూపర్. సో ముద్దా శ్రీ తేజ్పాల్, సార్ నాది రూమ్ సార్, ఇది ఏదో పెట్టారు ఆయన. సురేష్ కుబేరస్థానం, డాక్టర్ వి రాజు హెల్త్, వెస్ట్ ఫేసింగ్ సెల్లార్ లిఫ్ట్ స్టేర్. అసలు ఏ ఫేసింగ్ అయినా సెల్లార్ అనేది పెట్టొద్దండి, దయచేసి ఇది గమనించండి. బోయ హరికుమార్ నాయుడు, సార్ మా ఇంటికి డైరెక్ట్ పడమర వీధి చూపు
ఉంది నార్త్ ఫేసింగ్ ఇల్లు, నార్త్ ఫేసింగ్ ఇల్లు పడమర వీధి చూపు ఉంటే బయట ఏమైనా గోడ కానీ ఏదన్నా షేడ్స్ లాగా కానీ కట్టేసుకుండండి. ఇది సూపర్ జక్కల్ సార్ ఫర్ రాజశ్రీ రీసెంట్లీ లివింగ్ ఇన్ వెస్ట్ ఫేసింగ్. పర్వాలేదండి, రాజశ్రీ ఏంటంటే మీకు సౌత్ ఫేసింగ్ టాప్ సెకండరీ ఆప్షన్ వచ్చేసి మీరు పడమరలో కూడా ఉండొచ్చండి. పడమర ఫేసింగ్ నో ప్రాబ్లం, దానివల్ల ఇష్యూస్ ఏం లేవు. పద్మ చెరుగురి ఈస్ట్ ఫేసింగ్ స్టెప్స్ కింద ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టవచ్చా? నో అండి, మన ఇంటికి టచ్ కాకుండా కాంపౌండ్కి గ్యాప్ ఎక్కువగా 3-4 అడుగులు 5 అడుగులు అట్లా ఉంటే పర్వాలేదు అంటామండి. దాని తక్కువ ఉంటే వద్దండి. ఓపెన్ స్కై అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రసాద్ బిల్లకుర్తి సార్, 1 సెంట్ సైట్కి చుట్టూ వాల్ ఉండాలా? లేకున్నా పర్లేదండి, ఉంటే దాని యొక్క కండిషన్స్ వేరుగా ఉంటాయి, నో ప్రాబ్లం. రమా, ఏ ఫేసింగ్ సూట్ అవుతుంది సార్? రమా దక్షిణం అండి టాప్ అన్నిటికంటే. నెక్స్ట్, హాయ్ సార్, వంశీ నేమ్ హౌస్ ఫేమ్ సౌత్ అండి టాప్ అన్నిటికంటే. సృజన, అనిల్ సార్, అనిల్కి అయితే మీకు పడమర ఫేసింగ్ టాప్ అండి. అమ్మ ఫ్యామిలీ, నమస్తే గురువు గారు, భూమి పూజ 14th చేయించాము, ఇంకా ఇల్లు స్టార్ట్ చేయలేదు, మళ్ళీ భూమి పూజ చేయాల్సి వస్తుందండి కంపల్సరీ. కోటేశ్వరరావు తులా, ఒక ప్లేస్ లో హౌస్ ఆక్యుపెన్సీ ఎంత ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఎంత ఉండాలి? సో ప్లేస్ మొత్తానికి 50% కంటే మించి బిల్డింగ్ కట్టకూడదండి, 50% కంప్లీట్ ఓపెన్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్, సెంట్రల్ లైన్ లో బాత్రూమ్స్ ఉండొచ్చు అంటున్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బిల్డింగ్ కి సంబంధించి ఒకటే చూడండి అండి, మనం ఒక ఇల్లు ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఒక స్క్వేర్ లో ఇల్లు తీసుకుంటే మధ్య సూత్రాలు ఉంటాయి కదా, సెంటర్ లైన్స్. బాత్రూమ్స్ అనేవి అసలు పెట్టకూడదు కొన్ని సందర్భాల్లో, అంటే చిన్న ఇల్లు ఉంటే మనం తప్పదండి. బాత్రూమ్ కట్టి సెంటర్ లైన్ మీద కమోడ్ పెట్టకుండా పక్కన పెట్టాలి. ఇది లైన్ అయితే ఇట్లా పక్కన పెట్టేసారు, ఇట్లా ఇట్లా పక్కన, ఆ లైన్ కి టచ్ కాకుండా లైన్ కి 2 ఫీట్ 1 ఫీట్ అట్లా గ్యాప్ పెట్టి పెట్టుకోవచ్చు. సెకండరీ ఆప్షన్ ఇక్కడ ఒకటండి, మనము పెట్టనే కూడదని చాలా మంది చెప్తున్నారంటే ఒకటేనండి, దిక్కు లేని పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారో చెప్పండి. పెట్టొద్దు అంటే మీరు తీసేస్తారు, రైట్? పెట్టడానికి ఆప్షనే లేదు. కొన్ని బయటికి వెళ్తారా, ఊరవతలకు వెళ్తారా, మీరు చెప్పండి. అట్లా వెళ్తానంటే నేను వద్దంటాను. సార్, మా ఇంటి యొక్క స్థలం చిన్నదే ఉంది, మాకు ఇందులోనే కావాలి అంటే నేను కూడా ఏం చేయాలండి? మీరు అర్థం చేసుకోవాలండి, నేను ఎలాంటి చిన్న సైట్ ఉన్నా నేను సెట్ చేయడానికి మీకు అవకాశం ఎక్కువగా చేసి మేము చేస్తున్నానండి. అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి మీరు, ఓకేనా? ఇక్కడ నేను కావాలని చేసేది ఏమి ఉండదండి. ఒకటి, అక్కడ స్థలం లేకనో ఏదో ఇబ్బందులతోనో మనం చేస్తామండి, అది మీరు అర్థం చేసుకోవాలి అంతే, దాని మించి అక్కడ ఏం లేదు. ఆర్ఆర్ఆర్, హూఈస్ కింగ్ ఆఫ్ వాస్తు? విశ్వకర్మ. ఇంకా దాంట్లో డెప్త్ వెళ్ళిన వ్యక్తి ఇంకా ఎవరు అంటే మయాన్ మహర్షి అండి, ఆయన కూడా చాలా రీసెర్చ్ చేశారు. వెంకట హనుమంతరావు, ఏ ఫేసింగ్ వెంకట? హా అంటే యారా లవ శేష సహా, మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి, లేదంటే మీరు ఈస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు, పడమర ఫేసింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. వెగ్గులు సాయిరామ్, అఖిల్ ఏ ఫేసింగ్? ఇక్కడ 4 పేర్లు పెట్టారండి, పిలిచే పేరు పెట్టండి, పిలిచే పేరు ప్రకారమే చూసుకోండి. నెక్స్ట్, సురేష్, సెంటర్ లైన్లో బాత్రూమ్, రైట్ చెప్పేశానండి. నెక్స్ట్, మేక్ వీడియో డిఫరెంట్ బిట్వీన్ రాజుల వాస్తు అండ్ ప్రజల వాస్తు. సార్, రాజుల వాస్తు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ అనే వ్యక్తి ఎవరు అంటే, మీరు ఇంకా డెప్త్ సమాచారం కోసం ఇక్కడ అడుగుతున్నారు, అంటే మాకు తెలుసా లేదా అనే కొన్ని ప్రశ్నల గురించి మీకు ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇక్కడ సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి, రాజుల వాస్తు ప్రజల వాస్తు అనేది ఇక్కడ స్పెషల్గా కాదు. పూర్వం రాజులు మాత్రమే డబ్బులు ఉన్న వాళ్ళు, అంటే హై లెవెల్స్ వాళ్ళు మాత్రమే వాస్తుని పాటించారు, ఇది స్ట్రిక్ట్ కండిషన్స్. అయితే రాజమహల్స్ కానీ రాజులకు సంబంధించి కానీ వీళ్ళందరూ ఖచ్చితమైన నియమాలు అనేవి పాటించారు, అవి సాధారణ ప్రజల దగ్గరికి రాలేదు. సో వాళ్ళు చేసే కొన్ని విధానాలు చూస్తూ వీళ్ళు చేసుకున్నారు, కానీ ఒరిజినల్ సిద్ధాంతాలు అయితే రాలేదు. సో రాజులకు సంబంధించిన కండిషన్స్ అన్నీ కూడా ఒక సాధారణ ప్రజలకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలంటే పర్ఫెక్ట్ వాస్తు పదమండలి ఇవన్నీ సెట్ చేసుకునేవాళ్ళు, ప్రజలకు అలాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు చేసే విధానాలన్నీ చూసిన చాలా మంది మేస్త్రీలు కట్టిన వాళ్ళు వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళారు. సో ఇలాంటి కండిషన్స్ ఈ కాలంలో అందరూ కట్టేసుకుంటున్నారండి.
సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో సపరేట్ సపరేట్ అంటూ ఏముండవు. కాకపోతే వాళ్లకు సంబంధించినంత వరకు పదమండలు వేరే ఉంటాయి, రాజులకు సంబంధించి, రాజమహల్స్కి సంబంధించి అంతేనండి. సత్యనారాయణ ఏ ఫేసింగ్, సత్యనారాయణ అయితే మీకు దక్షిణం ఫేసింగ్ అనేది టాప్ మోస్ట్. సిత్స్ షార్ట్స్, హాయ్ సార్, బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ అండి. గురబల్లి వనజాక్షి, వనజాక్షి సూట్ ఫేసింగ్, వా, దక్షిణం అండి టాప్. గురుగారు శ్రీదేవి సౌత్ ఫేసింగ్ అండి. నెక్స్ట్ ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ ఉండొచ్చా? ఉండొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇంటికి దీనికి అసలు కంప్లీట్గా లేకుండానే చూసుకోండి, చాలా మంచిది. ఛానల్ యాక్టివిటీ, అడ్రస్, గుడ్ యూజర్, గుడ్ యూజర్ ఇన్ టైమ్ అవుట్, ఓకే. అఖి అఖిల్, మేక్ డిఫరెన్స్ బిట్వీన్ రాజుల వాస్తు అండ్ ప్రజల వాస్తు. సార్ ఇక్కడ ఒకటండి, మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, సాధారణ ప్రజలకు అసలు మనం ఏమందించాలనే దాని మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అందరూ కూడా. సో మనకు ఖచ్చితంగా అన్నీ మనం అంటే చేయలేమండి, నాట్ పాసిబుల్ అది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఇంకా డిస్కషన్స్ ఏమన్నా. నా పేరు శ్రీనివాస్ సార్, రతన్ ఏ ఫేసింగ్, రా, రతన్కి మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి. అనిల్ కుమార్ సౌత్ ఫేసింగ్ హౌస్. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో వచ్చింది, లైన్లో ఉండండి. అనిల్ కుమార్ సౌత్ ఫేసింగ్ హౌస్ గుడ్ ఆర్ బ్యాడ్? అనిల్ కుమార్ సౌత్ ఫేసింగ్ అంటే మీకు సౌత్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ అంటే ఒకటి రెండు మూడు సౌత్ ఫేసింగ్ తీసుకోవచ్చు అండి, థర్డ్ ఆప్షన్ అండి, నో ప్రాబ్లం. మైనస్ అయితే కాదు. మీకు మైనస్ ఎప్పుడు వస్తుందంటే ఈస్ట్ ఫేసింగ్ మైనస్ అండి, స్ట్రెట్ మైనస్, గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు నైరుతి వైపుకు ఇల్లు జరిపి కట్టకూడదు, అదొకటి చాలా ఇంపార్టెంట్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ అంజయ్య విచ్ ఫేసింగ్, హర్ హర్ మహాదేవ్ సార్, వరుణ స్థానంలో బోర్వెల్ వేయొచ్చా? పెట్టొచ్చండి, నో ప్రాబ్లం. కాకపోతే ఏ ఫేసింగ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. పడమర ఫేసింగ్ అయితే అసలు చాలా టాప్, అది ఫోర్త్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు నైరుతి నుంచి, అది కూడా మంచిదే, నో ఇష్యూ. బోర్లకు అయితే సెకండరీ ఆప్షన్ ఏనండి, ఫస్ట్ ఆప్షన్ ఏం కాదు అది. అంటే సెకండరీ ఆప్షన్ అంటే పర్వాలేదండి, నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కంప్లీట్గా పెట్టొద్దు అనేది ఏం లేదు, పడమర ఫేసింగ్ అయితేనే, అది మిగతా ఫేసింగ్స్కి కాదు. లేదు బోర్ వరకు అయితే అసలు ఏ ఫేసింగ్ అయినా ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. కాకపోతే సంపులు ఇలాంటివి పెట్టాలంటే మాత్రం చాలా ఇంపార్టెంట్. సార్ కోటేశ్వరరావు తులా, ఇంపార్టెన్స్ ఆఫ్ మూన్ లైట్ ఇన్ వాస్తు సార్? మూన్ లైట్ అంటే అర్థం కాలేదండి, కండిషన్ ఏంటి చెప్పండి నాకు ఒకసారి, ఏం కండిషన్ గురించి అడుగుతున్నారు. జావీద్ పేరుకి జా చచ్చా జా ఝా, నార్త్ ఫేసింగ్ టాప్ అండి. ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ మేసర్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. నమస్తే సార్, ఫేసింగ్ ఎలా చూస్తారు? సార్ ఫేసింగ్ ఇక్కడ చూడడం అంటే గుర్తుపెట్టుకోండి, పేరు లేదో చెప్పేసి డైరెక్ట్గా ఫేసింగ్ చెప్పడం కాదండి. వర్గుల ప్రకారం సింహద్వారం అనే ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం, ఆల్రెడీ చేసేసాం కూడా. మీరు ఒకసారి హరివాస్తు ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, అందులో మీకు హరి సార్ వీడియోస్ ఇన్ అదర్ ఛానల్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఒక్కసారి ఒక్కొక్క వర్గుకి అసలు ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ దిశ తీసుకోవాలి, ఏ ఫేసింగ్ తీసుకోవాలి, అసలు స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి అనే కండిషన్స్ నేను దానిలో చెప్పాను. ఒకసారి అది చూడండి, మీకు పిక్చర్ మొత్తం క్లియర్ వచ్చేస్తుందండి, ఓకేనా? నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ హరికృష్ణ గారు, మాకు సౌత్ ఫేసింగ్ 40-60 ఉందండి. మాకు ముగ్గురు అబ్బాయిలు, ఖాళీ కట్టొచ్చా? శివ సాయి వంశీ, ఖాళీ కట్టొచ్చా అంటే ఇల్లు కట్టొచ్చని అడుగుతున్నారా? మరి ఏంటి అర్థం కాలేదండి. మూన్ లైట్ మీన్స్ మూన్ రేస్ ఆర్ వెన్నెలా ఇన్ తెలుగు. అవునండి, అది తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు సూర్యకిరణాలు కానీ చంద్రకిరణాలు కానీ ఇంటి లోపల పడాలనేది చాలా ఖచ్చితమైన నియమం. కాబట్టి నేను బ్రహ్మస్థానం ఓపెన్ చేయమంటాను కదా, సో అదే అక్కడ నియమం అండి, దాని మించి ఏం లేదు. సార్ పెద్ద హరికృష్ణ, కలిపి కట్టొచ్చా? ఏం కలిపి కట్టొచ్చు పెద్ద హరికృష్ణ గారు? మాకు సౌత్ ఫేసింగ్ 40-60 ఉంది, నాకు ముగ్గురు అబ్బాయిలు, కలిపి కట్టొచ్చా అంటే, కలిపి కట్టొచ్చా అంటే మూడు ఇండ్లు సపరేటే ఉండాలండి. నాకు తెలిసి మీరు ఆల్ ఫ్లోర్ సపరేట్ సపరేట్ చేసి మూడు ఫ్లోర్ చేసి ముగ్గురు ఉండొచ్చు, సూపర్ అండి, నో ప్రాబ్లం అది. నెక్స్ట్ విశ్వనాథ్ ఏ ఫేసింగ్, విశ్వనాథ్ వా యారాలా వా, సౌత్ ఫేసింగ్ టాప్ అండి, లేదంటే పడమర ఫేసింగ్ కూడా ఓకే, నో ప్రాబ్లం. ఎట్టి బస్లో ఈస్ట్ ఫేసింగ్ వద్దు, నార్త్ ఫేసింగ్ కూడా పనికిరాదండి, ఓకే. నెక్స్ట్ ఇంకా టాయిలెట్స్కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. రాము ఏ ఫేసింగ్, రాముకి అయితే మీకు కార్తికేయ ఫ్యాబ్రికేషన్స్, రాముకి అయితే మీకు సౌత్ ఫేసింగ్ టాప్ అండి. సార్ ఏ దిక్కున నాకు దర్వాజా ఉండాలి? మీ పేరు రవి కదా, రవి అయితే సౌత్ ఫేసింగ్ టాప్ అండి.
ఒకవేళ అది వద్దనుకుంటే మీరు సింపుల్ పడమర ఫేసింగ్ కూడా వెళ్ళిపోవచ్చండి. హాయ్ సార్, నైరుతిలో విండో ఉండొచ్చా? పూర్తి మూలలకు కాకుండా ఉండాలండి, నో ప్రాబ్లం. సార్, ఆశ ఏ ఫేసింగ్? పడమర ఫేసింగ్ అండి, నో ప్రాబ్లం. సో ఇంకా ఎంతమంది ఉన్నారు? సో చాలా మంది అయితే మనకు ఈరోజు చాలా ప్రశ్నలు అయితే అడిగారు. ఆల్మోస్ట్ ఒక 200-300 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాము. సో ఇంకా కామన్ ప్రశ్నలు ఇక్కడ ఏంటంటే టాయిలెట్ ఫేసింగ్స్, మన మెట్ల కింద టాయిలెట్స్ ఇట్లా అడుగుతున్నారు. సో టాయిలెట్స్ కి సంబంధించి అయితే మొత్తం ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఓన్లీ సెప్టిక్ ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. సార్, అల్లీ బాషా ఏ ఫేసింగ్? అల్లీ బాషా పడమర ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అండి. సో వెంకటేశ్వరరావు ఏ ఫేసింగ్? సౌత్ ఫేసింగ్ టాప్ అండి. నైరుతిలో బాత్రూమ్ ఉంది సార్, ఏదైనా రెమెడీ చెప్పండి. సార్, పూర్తి నైరుతిలో ఉండొద్దు, 100% దాన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేయలేని పక్షంలో పూర్తి నైరుతిలో కమోడ్ కాకుండా ఇంకొక వైపు పెట్టేసేయండి, నో ప్రాబ్లం అండి. ప్రసూన ఏ ఫేసింగ్? ప్రసూన సౌత్ ఫేసింగ్ అండి. అఖిల్ ఏ ఫేసింగ్? పడమర ఫేసింగ్ అండి. సార్, మాకు ఎగ్జిస్టింగ్ బాత్రూమ్ వచ్చింది, ఆపోజిట్ డోర్ ఉంది ఈశాన్యంలో. ఎగ్జిస్టింగ్ అంటే అర్థం కాలేదు ఏందో మరి. నార్త్ కి వాష్రూమ్ ఉండొచ్చా? నార్త్ వాళ్ళకి ఉండొచ్చు అండి, కానీ సెంట్రల్ లైన్ మీద లేకుండా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. అలీ బాషాకి ఏ ఫేసింగ్ చెప్పేసామండి, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. రుషేంద్ర ఖండేరి, ఐఎమ్ ఓకే, సూపర్ అండి. గమలాపురం రవి, ఏ దిక్కున వాజా పెట్టాలా? ఏం వాజా అండి? దారు వాజానా? ఓకే, డోర్. రవి, సౌత్ ఫేసింగ్ టాప్ అండి. సౌత్ లో బాత్రూమ్ ఉండొచ్చా సార్? ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ ప్రకారం, డిగ్రీస్ అనేది మన శాస్త్రంలో లేదండి. నెక్స్ట్ ఎపిసోడ్ డిగ్రీస్ సంబంధించి కూడా చేద్దాం. శ్రీహరికి ఏ ఫేసింగ్? సౌత్ ఫేసింగ్ టాప్ అండి. అందరూ పిలిచే పేర్ల ప్రకారమే చూసుకోనండి, చాలా ఇంపార్టెంట్. ఈశాన్య, నైరుతి, ఆగ్నేయ, వాయువ్య బ్లాక్స్ గురించి, ఓకే, ఈ బ్లాక్స్ గురించి అంటున్నారా? ఓకేనండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేసుకుందాం, నో ఇష్యూ. హరికృష్ణ ఏ ఫేసింగ్? సో పడమర ఫేసింగ్ టాప్ అండి. సార్, మీరు జాతకం చెప్తారా? జాతకాలు మేము చెప్పమండి, కేవలం ఇంటికి సంబంధించిన వాస్తు తప్ప వేరేదేం టచ్ చేయమండి. ఎందుకంటే మనము జాతకాలు చెప్పుకుంటూ దాని తర్వాత వాస్తు చెప్పుకుంటూ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ రోజు వరకే నేను క్లియర్గా ఓపెన్గా ఏం చెప్తానంటే, మనం నేర్చుకున్నదే సముద్రంలో ఒక చుక్క మాదిరి, ఒక 1% అని మాట్లాడుకుంటూ తిరుగుతానండి. సో మహాసముద్రం అండి ఇది, అందులో మనం సాధ్యమైనంత వరకు ఎంత కుదిరితే అంతవరకు మాత్రమే మనం తెలుసుకోవచ్చు అండి. అది చాలా ఇంపార్టెంట్. అది వాయువ్యంలో 2 బాత్రూమ్లు పక్క పక్కన ఉన్నప్పుడు వాటి తలుపులు ఒకటి తూర్పుకి ఒకటి దక్షిణానికి, నో ప్రాబ్లం అండి, దానికి సంబంధం ఏమి లేదు. సార్, హాయ్ సార్, సి షేప్ కట్టవచ్చా? విత్ లాన్ ఎండ్ వచ్చింది, కట్టవచ్చండి. మీరు దానికి ఏంటంటే ప్లాన్ మా నుంచి తీసుకుంటే దాన్ని పదమండలి సెట్ చేసి మేము లాంగ్ లా హౌస్ సెట్ చేస్తామండి, ప్రాబ్లం లేదు, అది నో ఇష్యూ అండి, 100% అవుతుంది. ఎస్ ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి. ఎక్కడ మన శంషాబాద్ ఏరియాలో ఉంటారు, సూపర్. సార్, సి షేప్ ఇల్లు కట్టవచ్చండి, నో ప్రాబ్లం అండి, మనం చేసుకుందామండి. దాన్ని ఏమంటామంటే త్రిశాల లాగా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి, నో ఇష్యూ, అది 100% చేయొచ్చు. నెక్స్ట్, సార్, మాకు వాయువ్యంలో బాత్రూమ్ వచ్చింది, ఆపోజిట్ ఈశాన్యం మెయిన్ డోర్ ఉంది, సూపర్ అండి. హెచ్ఆర్వి షార్ట్స్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ సార్. సార్, మాకు వాయువ్యంలో బాత్రూమ్ వచ్చింది, ఆపోజిట్ ఈశాన్యం మెయిన్ డోర్ ఉంది. సార్, మాది కర్ణాటక, మీ వీడియోస్ చూసాము, మాది 3730, 100% ఒక నిమిషం, సౌత్ ఫేసింగ్ రోడ్ ఉంది సార్. సార్, ఎలా కట్టాలా? ఎలా కట్టాలంటే ఏం లేదండి, సౌత్ రోడ్ ఉన్నప్పుడు సౌత్ ఫేసింగ్ ఏమన్నా తీసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ అది. సౌత్ లో బాత్రూమ్ ఉండొచ్చా? సౌత్ లో ఉండొచ్చు అండి, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని వైపులో ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. సెంటర్ లైన్స్ మీద లేకుండా చూసుకోండి, పూర్తి మూలలకు లేకుండా చూసుకోండి. సార్, ఏ వీధి పోటు మంచిది? ఏ వీధి పోటు మంచిది కాదండి, క్లియర్ కట్. కాకపోతే చాలా మంది చెప్పిన పాయింట్స్ ఏంటంటే అన్ని వైపులా నా రైట్ సైడ్ మూలలకు ఉంటే పర్వాలేదని చెప్పారు, అది కూడా కేవలం కాంపౌండ్ కి తగిలే విధంగా ఒక 1 ఫీట్ 2 ఫీటే అలౌడ్ మాక్సిమం, అది దాని మించి ఉండొద్దండి, అది చాలా ఇంపార్టెంట్. అయితే సత్యనారాయణ రెడ్డి గారు అని సత్తుపల్లిలో ఉంటారు, ఆయన యొక్క పరిశోధన ఏంటి అంటే ఆయన చెప్పిన కండిషన్ ఒకటే ఒకటి సింపుల్ గా. ఆయన ఇంటికి సంబంధించిన కుడివైపు రైట్ సైడ్ మూలకు ఉండొచ్చు అని చెప్పారు, అది కూడా మూలకు తగిలిన తర్వాత రైట్ సైడ్ లోకి వెళ్ళిపోవాలి రోడ్డు, లెఫ్ట్కి వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ అది చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను, అయితే కొంతమందికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన వాళ్ళకు కూడా బాగానే ఉంది.
సో ఇంకా దాని మీద పరిశోధన అనేది చేయాలి. ఎందుకంటే చాలా వరకు పుస్తకాలు తగలబెట్టేశారండి మన భారతీయ వాస్తువి వాస్తు అనే కాదు మొత్తం అసలు ఎన్నో పోయాయి. అదంతా చూసుకోవాలండి. ముత్తమ్మ ఏ ఫేసింగ్ మా పప్ప పప్పమ్మా ఈస్ట్ ఫేసింగ్ అండి టాప్ సార్ మాకు వాయువ్యంలో బాత్రూమ్ వచ్చింది అపోజిట్ ఈశాన్యం మెయిన్ డోర్ ఉంది వాయువ్యం అట్లా ఉండొద్దండి. సో ఏదైతే మెయిన్ డోర్ ముందు అపోజిట్ మనం టాయిలెట్స్ పెడతామో అది 100% నష్టాన్ని కలిగిస్తుందండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది వద్దే వద్దు. సో అది గుర్తుపెట్టేసుకోండి. సార్ పద్మావతి పేరు మీద ఏ ఫేసింగ్ పప్ప బబ్బమ్మ పప్ప బబ్బమ్మ సౌత్ ఫేసింగ్ టాప్ అండి. జాతకాలు అయితే మనం చెప్పమండి. హాయ్ సార్ హౌస్ కన్స్ట్రక్షన్ ఆయా కంపల్సరీ చూడాలా? సో ఆయాది గణితానికి సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తానండి. జస్ట్ షార్ట్ కట్లో నేను చెప్తాను. ఒక ఇల్లు అనేది ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించిన మ్యాచింగ్ చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే అబ్బాయికి సంబంధించిన జాతకం అమ్మాయికి సంబంధించిన జాతకం వాళ్ళ యొక్క నక్షత్రాలు వాళ్ళ యొక్క రాసులు అసలు వాళ్ళ యొక్క పొంతన కలుస్తుందా లేదా అని మీరు చెక్ చేస్తారు. ఓకే కదా. సో అలాగే మనం ఏం చేస్తామంటే ఒక ఇంటికి సంబంధించిన కొలత అంటే ఎన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో అంటే పూర్వీకులు పాటించిన విధానాలలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటికి సంబంధించిన గణితం చేసేవాళ్ళు. అసలు ఆ ఇంటి లోపల ఎవరు ఉంటారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు ఏంటి ఆ నక్షత్రాల యొక్క ఫ్రీక్వెన్సీకి ఈ ఇంటి యొక్క కొలత ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసి ఆ ఇంటి లోపల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ఇంటి లోపల ఉంటే ఒక ధైర్యము ఒక మనోబలము అందరూ కలిసిమెలిసి ఉండడము. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి. సో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఒక దేవాలయంలో మీరు అడుగు పెడితే ఎలాగైతే ఉంటుందో అలాగే మీరు ఆ ఇంటి లోపల ఉన్నప్పుడు కూడా ఒక పీస్ఫుల్ మీకు అనిపిస్తుంది. అలాంటి అంటే ఒక దేవాలయంలో అడిగి పెడితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీకు ప్రశాంతత ఎలాగైతే కలుగుతుందో అలాగే ఆయాది గణితం చేసిన ఇంటి లోపల కనబడుతుంది. బట్ మనం ఆయాది గణితం ఎలా చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. హస్త ప్రమాణమా తాళం ప్రమాణమా వితస్తి ప్రమాణమా అంగుళ ప్రమాణమా మానాంగుళమా మాత్రాంగుళమా అంటే ఒక మనిషి యొక్క ఈ కొలత తీసుకున్నామా జనరల్ గణితం లెక్కన తీసుకున్నామా. సో ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్లో అన్నిటికంటే ప్రయారిటీ ఏంటంటే హస్త ప్రమాణం మనం తీసుకునేది. సో హస్త ప్రమాణం కానప్పుడు మళ్ళీ వితస్తికి వెళ్ళాలి అంగుళం వెళ్ళాలి ఇట్లా మొత్తం ఇంకా మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మైన్యూట్ లెవెల్లో వెళ్తూ 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 ఫైనల్గా ఏదో ఒకటి సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో శ్రీకాంత్ గారు నమస్కారం గురువు గారు. రాజేశ్వర్ పేరు మీద ఏ ఫేసింగ్ బాగుంటుంది? సౌత్ ఫేసింగ్ అన్నిటికంటే టాప్ అండి. గతంలో మీ ఇంటికి విజిట్ చేశాను నేను. సో అక్కడ ఆల్రెడీ మీది సౌత్ ఫేసింగ్ అన్నిటికంటే టాప్లో ఉన్నారు. నో ప్రాబ్లం సార్. ఆయాది గణితం కట్టిన ఇంటికి చెప్పగలరా? ఇంటిని చెప్పగలరా? కట్టిన ఇంటికి కట్టిన ఇంటికి అంటే రేషియోస్ అయితే రావండి. అంటే మనం స్క్వేర్గా తీసుకోవాలి లేకపోతే రెక్టాంగిల్గా కొన్ని కొలత ప్రమాణాలు ఉంటాయంటే అది మనం డిస్కస్ చేద్దాము. సో అదైతే రాకపోవచ్చు. అట్లీస్ట్ ఎంత వస్తే అంత సాధ్యమైతే మనం ఒక పెరిమీటర్ తీసుకొని చేస్తామండి. అంటే చుట్టుకొలత తీసుకొని దానికి లెక్క చేసి ఏమైనా పెంచడమా తగ్గించడమా చేస్తాం. అంటే కట్టిన ఇంటికి ఆయాది గణితం అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. దాని మీద ఉంటుందండి. ఈశాన్యం పెరిగితే మంచిదా లేదండి? ఏ మూల పెరగకూడదు. ఈశాన్యం పెరిగితే మంచిదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం పెరిగింది రైట్, చాలా మంచిది, సూపర్. మరి ఆగ్నేయం తగ్గింది కదా, ఉత్తర ఈశాన్యం పెరిగింది, మరి వాయువ్యం తగ్గింది కదా. మీరు అదే ఆలోచన చేయండి. ప్రశ్నించే విధానం ఇదండి. సార్ మాది ఎల్పుగొండ, బ్రహ్మసూత్ర లింగం ఉన్న ఊరు, మీరు వచ్చారు కదా? అవునండి వచ్చాను, ఆల్రెడీ వీడియో కూడా పెట్టానండి నేను. దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? మేము కొత్త హౌస్ కడుతున్నాం, అక్కడికి వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. సో నేను వెల్పుగొండ వచ్చినట్టు మీకు ఎవరు చెప్పారు? మీరు వీడియో చూసారా? ఎట్లండి అర్థం కాలేదు. ప్రవీణ్ గారు చెప్పండి కొంచెం. మల్కాపురం ప్రవీణ్, ఓకే వీడియో చూశారు. అయితే ఇక్కడ ప్రయోజనం అంటూ కాదండి, అది చాలా పురాతన టెంపుల్ అండి. నేను అక్కడికి వెళ్ళాను, కనీసం ఒక 1000 సంవత్సరాల పాత టెంపుల్ ఉంటుందండి. అది చాలా బాగుంటుంది అసలు నిజంగా. మీరు వెళ్ళండి వెల్పుగొండ. మీరు నియరెస్ట్ ఎక్కడ అంటే శంకరంపేట దిగితే అక్కడ నుంచి మనకు ఆటోస్ ఉంటాయి, లేదంటే మనం ఓన్ వెహికల్ కూడా వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ అండి. ప్రవీణ్ సార్ నమస్కారం. అనీస్ అహ్మద్, అనీస్ అహ్మద్ గారు చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు మీరు, చాలా చాలా సంతోషం లైవ్లోకి వచ్చారు. సో మీ యొక్క రిజల్ట్ ఏముంది ఒకసారి కామెంట్లో తెలియపరిస్తే మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. గురువు గారు తూర్పు ఆగ్నేయం యూటిలిటీ వాష్ ఏరియా ఉండొచ్చా?
తూర్పు ఆగ్నేయం పూర్తి మూలలకు అయితే జనరల్ గా వద్దంటారండి, ఇంటి మూలలు, ఎందుకంటే ఇంటి మూలలు చాలా పవిత్ర స్థానాలు, సో చాలా బాగా చూసుకోవాలి. ఓల్డ్ హౌస్ వాస్తు విరుద్ధంగా ఉంది సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాస్తు ప్రకారం ఇల్లు లేదు అని మీరు భావన ఉంటే మీరు ఆయాది గణితం ప్రకారం ఒక బిందె కొలత తీసుకొని అందులో వాటర్ తాగండి చాలు, మీరు అన్నిటికంటే సూపర్ అండి. ఓకేనా? సో గురువు గారు తూర్పు ఆగ్నేయం యూటిలిటీ వాష్ ఏరియా ఓకే అయిపోయింది, ఓల్డ్ హౌస్ విరుద్ధంగా ఉంది, దాన్ని సెట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్ అనీస్ అహ్మద్ గారు, థ్యాంక్ యూ అని చెప్పారు. థ్యాంక్ యూ అండి. సార్ ఇంట్లో ఎవరి పేరు మీద ఆయా చూడాలి సార్? ఫాదర్ మదర్ సార్, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టేసుకోండి అండి, ఆయాది గణితం ఏమై ఇంటి లోపల ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు, జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు ఖచ్చితంగా తీసుకునే చూస్తామండి, 100% అది. ఓకే నెక్స్ట్, అర్కాడు మురళి, మురళి హరి సార్ మీకు మా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తు గురించి తెలుసుకోవాలని జీనాక్షతో 4 సంవత్సరాలుగా మీ వీడియోలు చాలా తెలుసుకోగలిగాను, అందరికీ అందుబాటులో వాస్తు, దాని ద్వారానే సుఖినో భవంతు, ధన్యవాదాలు. సార్ నేను ఒకటే చెప్తానండి, హరివాస్తు ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, ఆ ప్లేలిస్ట్లో హరి సార్ వీడియోస్ ఇన్ అదర్ ఛానల్స్ అని ఉంటుంది, ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తి వాయువ్యంలో బాత్రూమ్ పెట్టాం, ఇది ఏమైనా రెమెడీ చెప్పగలరా? పూర్తి ఆగ్నేయం వాయువ్యం ఎక్కడ మూలలకు ఉండొద్దండి. సో రెమెడీస్ ఏం లేదండి, పూర్తి మూలకు కాకుండా కమోడ్, అట్లీస్ట్ కమోడ్ మూలకు కాకుండా ఇంకో వైపుకి పెట్టేసేయండి, అంత సింపుల్. సో కమోడు, దాని పైప్ లైన్స్ మొత్తం రిమూవ్ చేసేయండి, ఎందుకంటే మూలలే పవిత్ర స్థానాలు అండి, చాలా ఇంపార్టెంట్ అది. మాకు చాలా బెనిఫిట్ జరిగింది. సో అనీస్ అహ్మద్ గారు రిప్లై ఇచ్చారండి, చాలా బెనిఫిట్ జరిగింది. సో ఆయన మొత్తం ఇంకా టైప్ చేయలేదు, సరే నో ప్రాబ్లం అండి. సో వీళ్ళకైతే చాలా ట్రబుల్స్లో ఉండేవాళ్ళు అనమాట, ఇమ్మీడియట్లీ వితిన్ త్రూ 2-3 డేస్లోనే మనకు రిజల్ట్ కనిపించేసింది. నిజంగా అసలు నేను మొట్టమొదటిసారి అంటే కొన్ని ప్రాంతాల్లోనే నేను విజిట్ చేస్తుంటాను కదా, వాళ్ళకు వెళ్ళి మార్పులు చెప్పి నేను బెంగళూరు వెళ్ళాను, రిటర్న్ కరెక్ట్ 3 రోజుల్లో వచ్చాను, 3 రోజులు మొత్తం వర్క్ అయిపోయింది. అట్లా ఉందన్నమాట, వర్క్ అంటే అట్లా చేయాలండి. సో చాలా చాలా సూపర్. మళ్ళీ వాళ్ళ తమ్ముడు గారు కూడా ఆయాది బిందె తీసుకున్నారు, అనీస్ అహ్మద్ గారు. సో ముస్లిమ్స్ అయినా కూడా మనకు వాళ్ళకి మంచి బెనిఫిట్ జరిగిందని నమ్ముతున్నారు. సో ఇక్కడ ముస్లిమా హిందువా అనేది కాదండి, మనకు మంచి జరగడం చాలా ఇంపార్టెంట్. నేను అందరినీ, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తినండి, గుర్తుపెట్టుకోండి అది. సో నెక్స్ట్, వెంకటేశ్వరరావు యాకుల సార్ మా ఇంటికి మొత్తం 6 గదులు, అయితే వెనక వైపు 2 గదులు తీసేసినాము, వెనక వైపు మళ్ళీ వేరే 2 గదులు సపరేట్గా వేసినాము, ఏమైనా దోషం ఉంటుందా? సార్ ఒకటే గుర్తుపెట్టేసుకోండి, మనం ఒకసారి ఇండ్లు కడితే దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయొద్దు. ఒక శరీరం మొత్తం నిర్మాణం అయితే మీరు ఒక రూమ్ తెప్పేశారు, ఇటు రూమ్ తీసేశారంటే ఒక చెయ్యి నరికేసినట్టు, ఒక తలకాయ నరికేసినట్టు, అట్లా చేయొద్దండి. తీస్తే మొత్తం ఇల్లు తీసేసేయండి, మళ్ళీ ఫ్రెష్ కట్టేసుకోండి, అట్లా ఎప్పుడు ముట్టుకోవద్దండి. సార్ వాస్తు దోషం వల్ల మ్యారేజ్ కాదు సార్? ఎస్ అండి, 100%. ఆ దోష నివారణకు సంబంధించి ఇంటి ప్లాను, ఇంటి వీడియో పెడితే ఏమైనా పరిష్కారం చెప్పడానికి ఉంటుంది, మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. లేదంటే మీరు ఇల్లు చూపించవచ్చు, నో ప్రాబ్లం. దానితో పాటు ఎట్లా అంటే మీరు ఆయాది గణితం ప్రకారం బిందె తీసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి బెనిఫిట్ జరిగిందని చెప్తున్నారు, సూపర్. బి కార్తీక్, ఆయాది గణితం ఎలా అర్థం కాలేదు? సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కార్తిక్ గారు ఆయాది బిందె అని ఒకసారి సెర్చ్ చేయండి, సుమన్ టీవీ వీడియో ఉంటుంది, లేదు అంటే ఆయాది గణితం హరివాస్తుని సెర్చ్ చేయండి, చాలా డీటెయిలింగ్లో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, లేదు అంటే హరివాస్తు ఓపెన్ చేసేసి మీరు సింపుల్గా ఏం చేయండి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి, ఆయాది గణితానికి సంబంధించిన ఎపిసోడ్స్ చాలా చెప్పాం, అసలు నిజంగా అదంతా చదవండి, నిజంగా ఎందుకు పాటించాలి మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్, సార్ రాములు ఏ ఫేసింగ్ బాగుంటుంది? రాములు సౌత్ ఫేసింగ్ అండి, గణపతి కక్క గగ్గ నార్త్ ఫేసింగ్ టాప్ అండి. హాయ్ సార్, ఓల్డ్ హౌస్ ఉంది, ఫేస్ బాగాలేదు, ఫేసింగ్ బాగాలేదా, ఫెసిలిటీస్ బాగాలేదు, దాని పక్కన న్యూ హౌస్ కట్టుకో, 100% కట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. సో ఆల్ ఇంత ఈరోజు అయితే చాలా వరకు వచ్చాయి. సో నైరుతిలో టాయిలెట్స్ ఉండొచ్చా, రెమెడీ ఏంటి? ఇందాకనే చెప్పానండి, పూర్తి మూలకు కమోడ్ లేకుండా చేసేసుకోండి, సూపర్. మీ టిప్స్ చాలా బాగున్నాయి సార్, చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆయాది బిందెకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం అండ్ నక్షత్రం తెలియదు. సార్ ఆయాది గణితం కావాల్సిన వారు ఏంటంటే మీ యొక్క పేరు, జన్మ నక్షత్రం పెట్టాలి. జన్మ నక్షత్రం లేదనుకోండి సింపుల్గా మీరు ఏం చేసుకోవచ్చు అంటే నామ నక్షత్రం పెట్టేసేయండి, అందుకే, ఎందుకంటే అది లేకపోతే ఇంక ఇది ఫైనల్ అండి, దానికి మించి ఇంకేం లేదు. సో నో ప్రాబ్లం. శ్రీలీల, శ్రీలీలనా సాయిలీల, హలో సార్,
బాలవర్ధన్ పప పబ్బమ్మ. సో సౌత్ ఫేసింగ్ టాప్ అండి. నరని తతదన పడమరండి. నరణికైతే నా పేరు ఇల్లు కొన్నాను, మా వారు అందులో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ స్వాతి నక్షత్రం విజయలక్ష్మి మీకు పడమర ఫేసింగ్ టాప్ అండి, అండ్ సౌత్ ఫేసింగ్ టాప్ అండి, అండ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా మీకు కలిసి వస్తుంది, ప్రాబ్లం లేదు. అయితే పడమర మధ్యలో మీరు ఇల్లు కట్టుకోవాలి, ఉత్తర దక్షిణాలు కాళేశ్వరం సమానంగా పెట్టాలి. మాకు ముగ్గురు అబ్బాయిలు సౌత్ ఫేసింగ్ 40x60 ఉంది, కలిపి కట్టవచ్చా? కలిపి కట్టడం అంటే నేను ఇందాకనే చెప్పేశానండి ఆల్రెడీ, మీరు ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ మన ఛానల్ సంబంధించిన ఎపిసోడ్ లైక్ చేయండి. అందరూ కూడా అందరూ లైక్ చేయాలి. సో ఇంకా ఈరోజు లైవ్ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి, ఇంకొక 1 మినిట్ మ్యాక్సిమం. సో ఇప్పటి వరకు చాలా వరకు టైం అయిపోయింది. అరిసి అరిసి గొంతు నొప్పి వస్తుందండి, మీరు కూడా అర్థం చేసుకోవాలండి, ఓకేనా? రజనీ పేరు మీద ఏ ఫేసింగ్? రజనీ, రజనీ పేరు మీద సౌత్ ఫేసింగ్ టాప్ అండి, లేదు అంటే వెస్ట్ ఫేసింగ్ కూడా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ప్రవీణ్ మీ వీడియోస్ చూస్తాం సార్, కానీ చిన్న ఇంటికి మీరు చెప్పే వాస్తు కట్టలేము. 16x36 సార్, నేను 11x50 ఫీట్లకు కూడా ప్లాన్ ఇచ్చానండి, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఎట్లాంటి కొలతలైనా సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామండి, కాకపోతే మేము చెప్పినట్టు వినాలండి. వెల్ది గణేష్ గారు సూపర్, థ్యాంక్ యూ అండి, ఇప్పటికి రిప్లై ఇచ్చారా? మీరు అప్పటి నుంచి వినలేదైతే మీ గురించి చెప్పామండి. సో ఎవరెవరైతే మన వాళ్ళు ఉంటారో అందరినీ చూసుకుంటూ ఉంటానండి, నో ప్రాబ్లం. షేక్ అలీ బాషా సార్ థ్యాంక్ యూ. తిరుమల హాయ్ సార్, మా హౌస్ కి 5 రూమ్స్ ఉంది, బ్యాక్ రూమ్స్ కి వీధి పోటు పడుతుంది సార్. ఇంటికి అయితే ఎప్పుడు వీధి పోటు పడుద్దండి, అందరు బాగుండాలి. సో బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, ఓకే? ఇది ఒకటే మంచి నినాదం అనమాట. సార్ కళ్యాణి నా పేరు, మా హస్బెండ్ ఏ ఫేసింగ్ పైన రిజిస్ట్రేషన్? అది మీరు అడగండి, బెస్ట్ లైన్ లోనే వింటున్నా సార్. ఓకే ఓకే, సూపర్ అండి, లైన్ లో అన్ని వింటున్నారు అనమాట. సో లేట్ కామెంట్ పెట్టేశారు. సో ఎప్పుడైనా మీకు మంచి సలహా కూడా అడుగుతామండి, మీరు ఒకసారి నాకు వాట్సాప్ లో కూడా వెల్దీ గణేష్ అని చెప్పి సిరిసిల్ల అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి, నేను సజెషన్ కోసం కాంటాక్ట్ చేస్తానండి, ఓకే? నెక్స్ట్ ఫేసింగ్ పాప బాబమ్మ పారా సౌత్ ఫేసింగ్ టాప్ అండి, నో ప్రాబ్లం. చిన్న స్వామి ఓకే, రామ్ 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 సౌజీ గారు. చిన్న స్వామి ఫ్రమ్ కొడుమూర్ సుబ్రహ్మణ్యం అడిముల, ఓకే థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. రోహిణి ఎట్ట, రోహిణి సౌత్ ఫేసింగ్ టాటాడా రో రా సౌత్ ఫేసింగ్ అండి, నేను హౌస్ వైఫ్ నంబర్ 1 అండి, నో ప్రాబ్లం. నాగరాజు మీరు చెప్పిన సాల్ట్ రెమెడీ ట్రై చేశాను, నా శాలరీ 15,000 ఉండేది, ఇప్పుడు 3 టైమ్స్ పెరిగింది సార్, థ్యాంక్ యూ. సో చాలా మంచి పరిణామం అండి. చూడండి, సాల్ట్ రెమెడీ నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో ఆ వీడియోస్ చూసి రెమెడీస్ పాటించిన వాళ్ళు ఇక్కడ లైవ్ లో పెట్టారు చూడండి, నాగరాజు గారు ఎం. సో మీరు నిజంగా అండి చిన్న చిన్న రెమెడీస్ తో మంచిగా 100% అభివృద్ధి అవుతారు. మీరు ఖచ్చితంగా చిన్న చిన్న రెమెడీస్ అనేవి పాటించండి, ఉంది అండి. మధ్యలో టాయిలెట్ వచ్చింది సార్, విదిక్కులు ఉండి మీరు డిగ్రీలో ఉందా లేదా అనేది కూడా వదిలేసేయండి. మీరు ఏ ఫేస్ అదే 90 డిగ్రీ డిస్టర్బ్ చేయకుండా చేసుకోండి, సూపర్ అనేటంటే. నెక్స్ట్, నైరుతి విదిక్కుల్లో ఉంది అండి, మధ్యలో టాయిలెట్స్ వచ్చింది, అలా ఉండవచ్చా అండి? సో సెంట్రల్ లైన్స్ మీద ఉండొద్దండి, సో సూపర్ సార్. వాయిస్ స్ట్రక్ అవుతుంది, వాయిస్ స్ట్రక్ అవుతుంది ఎందుకంటే గొంతు నొప్పి వస్తుందండి, అర్థం చేసుకోవాలండి. ఇంకా సాలండి, చాలా గొంతు నొప్పి వస్తుంది, ఇంకా నేను లైవ్ క్లోజ్ చేస్తాను. వీధి పోటు పడుతున్న రూమ్స్ తీసివేసి మిగతా రూమ్స్ ఉండవచ్చునండి. వీధి పోటు అంటే దాని వెనకాల మీరు ఏదైనా గోడలు కానీ ఏదైనా చెట్లు కానీ అట్లా అడ్డం పెట్టేసుకునండి, సూపర్ నో ప్రాబ్లం. సార్ మా ఇంటికి మొత్తానికి 6 గదులు, దానికి వెనక వైపు 2 గదులు తీసేసినాము, అట్లా పెట్టొద్దండి, ఇందాకనే చెప్పేసామండి, నో ప్రాబ్లం. వృషభ రాశి, సో రాశులు ఏం చూడనండి నేను, నో ప్రాబ్లం. సో ఇంకా లైవ్ క్లోజ్ చేసేస్తున్నానండి, సరేనా? థ్యాంక్ యూ అండి అందరికీ కూడా, మళ్ళీ కలుద్దాం త్వరలో.